ఈ వారం కొరకైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. కీర్తనలు 4:1, Psalm 4:1, 4 కీర్తన మొదటి వచనం. Psalm 4:1, కీర్తన 4:1. ఈ వారం కొరకైనటువంటి ప్రభు యొక్క వాగ్దానంగా మనం దాన్ని చదువుకుందాం. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఆయన నీతో చెప్తున్నటువంటి మాట, నీవు మొర్రపెట్టినప్పుడు ఆయన నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు ఆయన నీతో చెప్తున్నటువంటి మాట, ఇరుకులో నీకు విశాలత కలుగు చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఎక్కడ ఇరుకు పడ్డావో, ఏ పరిస్థితుల మధ్య ఇరుకును అనుభవిస్తున్నావో, ఈ పరిస్థితుల నుంచి నేను బయటకు రాగలనని నమ్మకం నీకైతే కలగట్లేదేమో, ఆ పరిస్థితుల నుంచి నేను బయటకు రాగలుగుతాను అనడానికి ఉన్న దారి మూసుకుపోయిందని నువ్వు భయపడుతున్నావేమో, ఆ ఇరుకులో నీ కాలు నిలబడడానికి అవకాశం లేదేమో, కొన్ని పరిస్థితుల మధ్య నువ్వు బయటకు రావటానికి మొర్ర పెడుతున్నప్పటికీ కూడా మొర్రకు సమాధానం అందటం లేదని, ఏం జరుగుద్దో అనేటువంటి కలవరంతో నువ్వు ఉన్నావేమో, ఆయన నిన్ను కరుణించి నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు. విశాలమైన ఆ పరిస్థితులను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మార్గాలు నీ కొరకు తెరవబడుతున్నాయి. మీ పక్క వారికి చెప్పండి, నీ మార్గాలు తెరవబడుతున్నాయి, ఆయన నీకు సహాయం చేస్తున్నాడు, ఆయన నీ ప్రార్థన వింటున్నాడు, నిన్ను కరుణిస్తున్నాడు, నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు. దేవుడే గనక ఆయన తన పనిని కొనసాగించడానికి సిద్ధపడితే ఏ నరుడు ఆ తలుపు ముయ్యలేడు, ఏ నరుడు ఆయన మూసిన తలుపుని తెరవలేడు. మానవ ప్రయత్నాలు రాజకీయంగా కానీ అధికారికంగా కానీ బలవంతులుగా కానీ ఏ రకమైన పరిస్థితులు చేసినప్పటికీ కూడా ఆయన ప్రజలందరినీ, ఆయన అధికారులందరినీ వారి హృదయాలు నీటి కాలువల వలె తిప్పుతానని మాట ఇస్తున్నాడు. కాబట్టి తప్పక ఆ పరిస్థితులన్నిటినీ, అధికారాలన్నిటినీ కూడా ఆపుజేసి నీ కొరకు ఆయన విశాలత ఇవ్వబోతున్నాడు. ఆ పరిస్థితులకు నువ్వు చాలా స్పష్టమైన మార్గాలు నువ్వు ఈ వారంలో చూడబోతున్నావు. ఆ పరిస్థితుల్లో నీకు సమాధానం చాలా నేరుగా నీ దగ్గరకు వచ్చి ఇది నేను నీకు ఇస్తున్నటువంటి దారి అని చెప్పేటువంటి స్వరాన్ని వినగలుగుతావు. ఆ మార్గాలు చాలా స్పష్టంగా నువ్వు గుర్తించగలిగి దేవుని యొక్క మార్గంలోనికి నువ్వు నడవబోతున్నావు. అంతేకాదు ఈ వారంలో నువ్వు చేయాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పని కూడా ఏంటంటే, నీ అవసరతల గురించి కాదు కానీ ప్రభువ నీ చిత్తమే నా జీవితంలో జరగనిమ్ము అని నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించాలి, మొర్ర పెట్టడం ప్రారంభించాలి, అంగలార్చడం ప్రారంభించాలి. నీ హృదయంలో నుంచి నీవు దేవుని కొరకు ఆయన దృష్టి నీ మీద పడిలాగున ఆయన కనికరం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు ఏ దారి అయితే నీకు తెరవబడలేదో, ఏ మార్గం అయితే మనుషులు రాలేదో, ఏ పరిస్థితుల్లోనైతే వచ్చి మీకు విడుదల కలిగించలేకపోయారో, ఆ మార్గాలలో నుంచి వచ్చిన వారు మాట తీసుకుని వెనక్కి వెళ్ళిపోయినట్టున్నారు, వారందరూ మాట తీసుకుని ముందుకు రాబోతున్నారు, ఆ దారులు నీ కొరకు తెరవబడుతున్నాయి. ఆ మాట వాడు ప్రత్యక్షంగా పట్టుకుని వచ్చి ఇంతకు మునుపు మనం అనుకున్న మాటే మరోసారి మీకు ధృవీకరిస్తున్నాం, మేము అంగీకరిస్తున్నామని చెప్పే మాటలతో నీ గుమ్మాల ముందు సమాధానం వేచి ఉండబోతుంది. నీ ప్రార్థన మానద్దు, నీవు విజ్ఞాపన చేయటం మానద్దు. నీవు ఏ విషయాల్లో అయితే దేవుని కొరకు మొర్ర పెడుతున్నావో ఆ మొర్రను నువ్వు ఆపద్దు. ఎందుకనంటే నీ నీతిని బట్టి కాదు కానీ ఆయన తన వాగ్దానాన్ని బట్టి నీ జీవితంలో కార్యం నెరవేర్చడానికైనా సమర్థత కలిగిన దేవుడు. సో ఆ పరిస్థితులు నీకైతే ఎవ్వరికీ చెప్పుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఇక ఇది అవును కాదు అనే మధ్యలో నువ్వు ఉన్నావేమో, ఆయన నీతో తన స్పష్టతనివ్వబోతున్నాడు. ఇది అవును లేక ఇది కాదు అని చక్కటి నిర్ణయమైనటువంటి మార్పు నీ దగ్గరకు వచ్చి ఆయన స్వరం వినబడిపోతుంది. ధైర్యం తెచ్చుకుని ఆ మాటను పట్టుకుని దేవుడే నా నీతికి ఆధారమైన వాడు అని చెప్పి నువ్వు నిలబడు. చాలాసార్లు ప్రార్థనకు సమాధానం వచ్చిన వెంటనే మనం నీతిమంతులు మనం అనేసుకుంటాం. ఆ ప్రార్థనకు సమాధానం నీ నీతిని బట్టి అయితే రాలేదు కానీ పరిశుద్ధుల విజ్ఞాపనలు బట్టి వచ్చింది. అనేకుల నీతిమంతుల ప్రార్థనలు బట్టి నీకు సమాధానం వచ్చింది. నీ పరిశుద్ధతకు ఒకవేళ అది అవును అనుకుంటే నువ్వు ఇంకా పరిశుద్ధంగా మారాలి, అది స్వనీత అవుతుంది, చూసుకో. కాబట్టి స్వనీతిని దాటి దైవనీతిని గనక నువ్వు వెంబడించేటట్లుగా నువ్వు నిలబడితే నీ బ్రతుకులో దేవుని సమాధానం ఖచ్చితంగా చూస్తావు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, ధైర్యంగా ఉండండి, భయపడద్దు, కలవరపడద్దు, కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు, నీకు బదులు సమాధానం రాబోతుంది, నీ గుమ్మాల్లో సమాధానం ఉంది, సంతోషించండి, ప్రార్థన మానద్దని చెప్పండి. మంచిది, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మనం నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్క అంశంలో నుంచి క్రీస్తు యొక్క ఆ సమాధానాన్ని వెతుక్కోవటం నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నువ్వెందుకు చర్చికి వెళ్తున్నావు అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావో నాకు తెలియదు, కానీ గుడికి వెళ్ళేవారిని నువ్వెందుకు వెళ్తున్నావు అని అడిగితే వాళ్ళు ఒక మాట చెప్తారు, మొక్కుకోవడానికి, మొక్కు తీర్చుకోవడానికి. ఈ రెండే మాటలు ఉంటాయి వాళ్ళకి. అంతేగాని మేము దేవునికి ఆరాధన చేయటానికి, దేవుని మాట వినడానికి అని వాళ్ళు ఎక్కడైనా చెప్తారా? ఎన్ని కొండలు ఎక్కినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ఎన్ని గుళ్ళల్లో తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఒకటే,
మేము ఆ దేవుణ్ణి చూసి, ఆ బొమ్మను చూచి, లేక ఆ విగ్రహాన్ని చూచి, లేక ఆ మూర్తిని చూచి, ఆ శక్తిని చూచి మేము అడగడానికి, మేము మాకు ఇచ్చేసాడు కాబట్టి మేము కృతజ్ఞతలు చెల్లించడానికి, రెండు విషయాలకే వెళ్తూ ఉంటారు. కానీ దేవుని మందిరానికి నువ్వెందుకు వచ్చావని నేను అడిగితే నువ్వేం చెప్తావు? చాలామంది అబద్ధాలు చెప్తారు. మేము ఇలా చేయటానికి అలా చేయటానికి అనుకుంటారు. భౌతిక జీవితంలో, వాస్తవ జీవితంలో ఎప్పుడు అలాంటి పనులు చేయరు. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు కూడా. ఉదాహరణకి నేను మాట చెప్తాను. దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని ఎవరైనా వస్తున్న అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? అడిగితే ఏం చెప్తారు? పాటలు బాగా పిచ్చున్నది అనుకోండి, పాటలు పాడటమే పిచ్చినోడికి దేవుని మందిరానికి ఎందుకు వెళ్తాడు? అంతే, మ్యూజిక్ మ్యూజిక్. మరి రెఫరెన్సులు క్విక్గా అందించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎందుకు వెళ్తారు? రెఫరెన్సులు ఇంతే. కొంతమందికి ఆరాధన ఫ్యాంటసీ అయితే, కొంతమందికి చర్చికి నిద్రపోవడం ఆనందం. సో ఏదో ఒక సంతోషం కోసం దేవుని మందిరం. కానీ అల్టిమేట్గా నేను ఏం చేయాలో దేవుడు నాతో చెప్తాడు, నేను ఎలా ఉండాలో దేవుడు నాకు బోధిస్తాడు, నా మాదిరిని నన్ను సరిచేసుకుని నేను జీవిస్తున్న జీవితంలో నుంచి ప్రభువు జీవిస్తున్న, ప్రభువు చూపించాల్సిన మార్గంలోకి నన్ను మలుస్తాడని ఎంతమంది వెళ్తారు? ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు వెళ్ళరు. చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ ఆదివారం పూట ఉదయకాలం మీరు చూసినట్లయితే గుంపులు గుంపులుగా వెళ్తున్న ఎవరి జీవితాలలో కూడా ఆ క్రీస్తు కోరుకునేటువంటి ఆ సంఘ నీతి, ఆ పరిశుద్ధత, ఆ పరిపూర్ణత, ఆ క్రైస్తవ సంపూర్ణత కనపడట్లేదు. కారణం ఏంటో మనకు తెలియదు, కానీ మరి మనలో నిర్లక్ష్యమో, బోధకుని యొక్క అలక్ష్యమో, ఏదో జరుగుతుంది. అది పరిశీలించుకోవాలి. చూడండి ఒకసారి 2 కొరింథీ పత్రిక 13:11-3 మనం ధ్యానిస్తున్నాం. 2 కొరింథీ పత్రిక 13:11-3 తుదకు సహోదరులారా సంతోషించుడి, మొట్టమొదటిది సంతోషించుడి చూసాము, సంపూర్ణులయుండుడి, యా పర్ఫెక్ట్ గా ఉండాలి అనేది చూసాము, ఆదరణ కలిగి ఉండు, ఆదరణ కలిగి ఉండడం నేర్చుకుంటున్నాం. ఎలాంటి ఆదరణ కలిగి ఉంటున్నాం, ఎలాంటి ఆదరణలో మనం ఉన్నామనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి గడిచిన దినాలలో ఈ ఆదరణ గురించినటువంటి 3 ప్రత్యక్షమైన విషయాలు ఏంటంటే, ఈ ఆదరణ 3 తల్లుల లాంటి పోలికను కలిగి ఉంటుంది. 1 మారుటు తల్లి, 2 దత్తత తల్లి, 3 నిజమైనటువంటి తల్లి అని మనం నేర్చుకున్నాం. మరి ఈ 3 తల్లులలో వారి యొక్క స్వ అభిప్రాయాలను బట్టి పిల్లల్ని పెంచటం, లేక పిల్లల్ని చేర్చుకోవటం, లేక పిల్లల్ని సాకటం అనే దగ్గర అదేంటి అనుభవమే మనం పొరుగు వంటితో కలిసినటువంటి జీవితాన్ని చూపించగలుగుతున్నాం. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆ ఆదరణ పొందుకునేటువంటి విధానాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 14:16, John 14:16. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై, మీ యొద్ద అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ ఉండడానికి, ఆయన వేరొక ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను, సత్యస్వరూపి అయినటువంటి అంటే ఇంక ఏ రకమైన అబద్ధానికి అవకాశం లేనటువంటి సత్యమైనటువంటి ఆత్మను మీకు అనుగ్రహించు. మనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆత్మ మనతో ఉంటాడు. 15:24-26 John 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. అదండి, మీకు సమస్తాన్ని బోధిస్తాడు. యేసుప్రభు వారు చెప్పినవన్నీ మీకు గుర్తు చేసేలా చేస్తాడు, వాటిని మీరు కొనసాగలాగా చేస్తాడు పరిశుద్ధాత్మ. చాలా మంది భాషలు మాట్లాడే వాళ్ళని చూశాను, ప్రవచనాలు చెప్పేవాళ్ళని చూశాను, మరి 9 వరాలలో రకరకాల పనులు చేసేవాళ్ళని చూశాను, కానీ వాళ్ళెవరికి ఈ గిఫ్ట్ లేదు. మరి ఎందుకో, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పిన సంగతిని నీకు గుర్తు చేసి యేసుక్రీస్తు వారు ఇలా చెప్పాడు అలా చెయ్యని చాలాసార్లు మనతో చెప్తా ఉండడం అనుభవంలోకి లేరు. చాలా తక్కువ మందిని మీరు చూస్తారు ఇలాంటి అనుభవం కలిగిన వారిని. ఎందుకు అనంటే మళ్ళీ అదే చెప్తున్నాను. కారణం ఏంటి అనంటే వాళ్ళు అక్కడతో ఆగిపోయారు. అంతేగాని దాన్ని దాటి పరిశుద్ధాత్మ దేవుని వలన వచ్చేటువంటి ఆ ఆదరణ, పరిశుద్ధాత్మ యందలి ఆదరణ పొందుకోలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆత్మ యొక్క శబ్దాన్ని చాలా నిమ్మళంగా వినాలి. దేవుని ఆత్మ నీలో చెప్పేటప్పుడు చాలా స్లోగా చెప్తాడు. అందుకే యోబు అంటాడు గుసగుసలు లాంటివి అంట. దేవుని యొక్క ఆత్మ ఆలోచన ఒకడు గుసగుసలాడినట్టు విష్పోస్ పరిశుద్ధాత్మ దేవుడు చాలా నిమ్మళంగా మాట్లాడతాడు, చాలా నిమ్మళంగా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థమవటానికి. సెలవులకి పిల్లలందరూ ఊరిలో వచ్చారు. ఆ కుటుంబం చాలా పెద్ద కుటుంబం. తాతగారు, మనవళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు, పిల్లలు, చుట్టాలు అందరూ వచ్చేసారు. చేరిపోయి విపరీతంగా ఇంట్లో అల్లరి అల్లరి అవుతా ఉంది. తాతగారికి సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక విషయం గుర్తొచ్చింది. ఆయనకు వాచి ఒకటి ఉంది, పాతకాలపు వాచి, ఇప్పటి వాచి కాదు,
ముసలోళ్ళు ఎప్పుడు పాతయ్య పట్టుకుంటారుగా, మీరు ఎన్ని కొత్తవి చెప్పినా నాకు అక్కర్లేదురా, నాకు అది తెచ్చేవరా అని. తాతయ్య ఇది ఆండ్రాయిడ్ తాతయ్య అని అంటే వద్దురా, ఎర్ర బట్టన్ పచ్చ బట్టన్ ఉంటే ఎవరా చాలు అంటాడు. ఎందుకు అదంతా నాకు ఎందుకు రా అని. వాచి సాయంత్రం అయ్యేటప్పటికి టైం చూసుకుందామని చూసుకునేటప్పటికి ఆయన వాచి కనపడలేదు. ముసలోళ్ళు వస్తువు కనపడకపోతే అల్లకల్లోలం చేసేస్తారు. మొత్తం అందరినీ పిలిచి, అరే నా వాచి నా వాచి నా వాచి. ఆఖరికి తాతగారు పిల్లల్ని పిలిచన్నాడు, నా వాచి ఎవడైతే తెచ్చేస్తాడు 10 రూపాయలు గిఫ్ట్ అన్నాడు. ఈ రోజుల్లో పిల్లలకి 10 రూపాయలు చాకోబార్ కూడా రాదు. ఆయన 10 రూపాయలు తాతగారు కదా, మరి పాతకాలం 10 రూపాయలు గిఫ్ట్ అంటాడుకి ఎవడికాడు నవ్వుకుని, సర్లే తాతయ్య 10 రూపాయలు అన్నాడు ట్రై చేద్దామని చెప్పేసి అందరూ కలగలగలగలు వెతికేయడం ప్రారంభించారు. ఎవరికి దొరకల వాచి, సైలెన్స్. ఎవడు గదిలో పడిపోయాడు, టీవీ ఆఫ్ అయిపోయింది, ముసలాయన గుండు బరువు ఎక్కిపోయిపోయింది. నా వాచి కనపడలేదు, నా వాచి కనపడలేదు, నా వాచి కనపడలేదు. ఒక మనవడు వచ్చాడు, తాతయ్య షల్ ఐ ట్రై నౌ, మీరు ఇందాక ఇస్తారన్న గిఫ్ట్ ఇప్పటికీ ఎక్స్పైరీలో అయిపోయిందా ఉందా అని అడిగాడు. ఉందరా ఆ వాచి. వెంటనే ప్రతి రూమ్లోకి వెళ్ళి తలుపేసి నిమ్మళంగా నిలబడి చెవులు రిక్కించి పరీక్షించడం ప్రారంభించాడు. ఆ రూమ్లో ఎక్కడ చప్పుడు వినపట్టలే. నెక్స్ట్ రూమ్, నెక్స్ట్ రూమ్, నెక్స్ట్ రూమ్, నెక్స్ట్ రూమ్, నెక్స్ట్ రూమ్, నెక్స్ట్ రూమ్. స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఒక్కసారి చెవులు రుక్కించి కళ్ళు మూసుకుని వినడం ప్రారంభిస్తే టిక్ 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 టిక్, తాతగారు పాతకాలపు వాచి టిక్ టిక్ వినపడుతుంది. వెంటనే చూసి అది ఎక్కడుందంటే న్యూస్ పేపర్లో పెట్టడానికి వెళ్ళిన తాతగారు అక్కడ పేపర్ల కింద పెట్టేసి వచ్చేసాడు. వెంటనే ఆ వాచి తీసుకుని తాతగారి దగ్గరికి వచ్చి, తాతగారు ఇదిగోండి మీ వాచి అనగానే, మనవడా నా ప్రాణం లేచి వచ్చిందిరా, ఇది నాకు నేను ఫస్ట్ ఫారం పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచిరా, ఇది జ్ఞాపకం, అందుకనే దీని విషయంలో నేను చాలా ఇష్టపడతాను రా అని చెప్పి తీసుకుని అది పెట్టుకుని జూబులోంచి 10 రూపాయలు తీసి మనవడికి ఇచ్చాడట. అంతసేపు అంతమంది వెతికిన వాచి కనపడలేదు, వినపడలేదు. లాస్ట్లో ఒక్కడికి ఎందుకు వినపడింది? వాడు ఎలా వెతికాడు? కాదు, శ్రద్ధగా వెతకలేదు. వాడు నిమ్మళమైన స్వరం వినడానికి వాడి చెవులు తెరిచాడు. మనలో ఉలిక్కిపడినటువంటి ఫోన్ వచ్చింది అనేటువంటి బెంగ మన ఫోన్ వచ్చిందేమో అనుకునేలాగా జోబులు తడుపుకుంటున్నాం, పర్సలు తడుముకుంటున్నాం. ఈరోజు రిక్కించి వినడానికి దేవుని ఆత్మకు స్వరాలు లేవు, చెవులు లేవు. దేవుని ఆత్మ చెప్పే సంగతులు చెవి కలిగిన వాడు వింటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నెమ్మదిగా చెప్తాడు, ఇదిగో ఇది ఫలానా. అందుకే బైబిల్లో చెప్తుంది, నా దగ్గరికి వచ్చి ఒకటి వాచిజం ఇస్తానంట, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారన్నాడంట యేసుప్రభు. వాడన్నాడు, నేనా దేవదూతరా? ఎప్పుడు అన్నాడు? నీవు తెలియకనే దేవునికి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చావు. ఎందుకనంటే నిమ్మళమైన స్వరం విని ఇది నేను చేయిస్తున్న పని అని దేవుని దగ్గరికి వెళ్ళి వినగలగటం. చాలామంది తెలివితేటల మీద ఆధారపడేవాళ్ళు ఆత్మ మీద అనుకోలేరు, జ్ఞానం మీద ఆధారపడేవాళ్ళు ఆత్మ యొక్క స్వరం వినలేరు, వాళ్ళ తలాంతుల మీద అనుకునేవారు దేవుని యొక్క ఆత్మ చెప్పే సంగతులు వినలేరు, జ్ఞానానుసారమైనటువంటి విశ్వాసాల మీద ఆధారపడేవాళ్ళు ఆ రహస్యమైన స్వరాన్ని వినలేరు, అది గుసగుసలు వంటివి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట, నిమ్మళంగా మాట్లాడతారు. రెండోది, వాక్యము మనం చదువుతునేటప్పుడు దీనిలో దెర్ ఇస్ అ సీక్రెట్ లాంగ్వేజ్, రహస్యమైన కోడ్ భాష ఉంది దీనిలో. అది ఎప్పుడైనా విన్నారా? ఎ సీక్రెట్ లాంగ్వేజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ పొద్దున్నే లేచి చదవడం చాలామందికి పొళ్ళు తోముకున్నట్టు అలవాటు. అంతకుమించి వాళ్ళకి ఇంకేం పెద్ద ప్రత్యేకత ఏముండదు. ఉదయకాలం లేచి పొళ్ళు తోముకునేటప్పుడు లెక్క పెట్టుకోరు ఎన్నిసార్లు ఇన్నిసార్లు అని ఏముండదు. అలాగే బైబిల్ చదువుతారు, కానీ దాని లోపల రహస్యమైన భాష వినడానికి లోపల చెవులు తెరవబడవు. బైబిల్ చదవడం యాదృచ్ఛికమైన అలవాటు అయితే మార్చుకో ఈరోజు నుంచి. ఆ అధ్యాయంలో నుంచి, ఆ వచనాలలో నుంచి, ఆ శబ్దాలలో నుంచి లోపల చెప్తున్నటువంటి ఆ రేమాను వినడానికి ప్రయత్నం చేయి. ఆ వినడానికి నీ చెవులు రిక్కించు, లోపలికి వినాలి. మూడోది, సహవాసంలో మనుషుల మధ్యలో ఉండినప్పుడు దేవుని ఐక్యత గుర్తించాలి. ఇవేవి మనుషులకు అర్థమవ్వని విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మీకు చూపించగలడు. దేవుని ఐక్యత, ఎట్లాంటి యూనిటీ జరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో వారు దేవునితో నడుస్తున్నారనే విషయాన్ని మనం చూడగలగాలి. మీరు ఎప్పుడైనా మీరు మీ చుట్టుపక్కల కూర్చున్నటువంటి సహవాసంలో ఉండేటువంటి వ్యక్తులలో దేవుని ఆత్మ ద్వారా వాళ్ళు కొన్ని విషయాలు గ్రహించి వినగలిగి కొనసాగించగలుగుతున్నారని మీరు ఎవరైనా గుర్తించారా? భాషలు మాట్లాడేవాళ్ళు నమ్మకండి, అసలు భాషలకు నేను వ్యతిరేకం కాదు, భాషలు మాట్లాడే వాళ్ళకి వ్యతిరేకం కాదు, భాషలు మాట్లాడడమే దేవుని యొక్క అభిషేకం మా మీద ఉండనేటువంటి వేషధారులకు వ్యతిరేకం నేను. భాషలు పక్కకు పెట్టండి. ఇక మిగిలిన విషయాలలో మీరు ఎవరైనా వాళ్ళు చూసినప్పుడు, వాళ్ళ ఫిజికల్ థింగ్స్ చూసినప్పుడు, వాళ్ళు మీతో ప్రవర్తించే ఆ యూనిటీని బట్టి, ఇతరులతో కలిగి ఉండే సహవాసాన్ని బట్టి వీళ్ళు దేవుని ఆత్మతో ఈ పని చేయగలుగుతున్నారనే విషయం మీరు ఎప్పుడైనా చూడగలిగారా? ముందు మీకేమైనా తెలుస్తుంది అసలు?
మనకు అది ఉంటే తెలుసు లేకపోతే తెలియదు, నీలో ఉంటేనే ఇతరులు చూడగలవు లేకపోతే తెలియదు. కానీ దేవుని ఆత్మ చెప్పే సంగతి అక్కడే ఉంటుంది, గమనించాలి. నాలుగోది అపొస్తలుల కార్యాలు 9:31 జరిగిన పద్ధతి మనలో జరగాలి. Acts 9:31 Apostles' Careers 9:31. కావున యూదయ గలిలయ సమరయ దేశములయందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. అన్ని చోట్ల యూదయ గలిలయ సమరయ దేశములయందంతట సంఘము క్షేమాభివృద్ధి చెందుచు. అంటే కింద ఫుట్ నోట్ ఏముందండి, కట్టబడుచు. సంఘం ఏమైంది? కట్టబడతా ఉంది. సమాధానం కలిగి ఉండెను. అమ్మో ఎలా ఉంది సమాధానం? మరియు ప్రభునందు భయమును. అమ్మ ప్రభునందు భయమును. పరిశుద్ధాత్మ ఆదరణయు. పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండును. ఇది ఎప్పుడు జరిగిన సంఘటన తెలుసా? అపొస్తలుల కాలంలో జరిగినటువంటి సంఘటన. ఈరోజు అపొస్తలుల కాలంలో మనం ఇక్కడ చదివినప్పుడు యూదయ సమరయ గలిలయ దేశాలు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది చెప్పండి? పాకిస్తాన్లో సంఘం ఉందా లేదా? యేసు అనే పదానికి శబ్దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతి దేశంలో కూడా సంఘం ఉంది. నేడు సిరియా అని చెప్పబడిన పట్టణాన్ని నాశనం చేసేసినటువంటి ప్రదేశంలో అక్కడ ఐసిస్ వాళ్ళు పాడు చేసినా కూడా అక్కడ క్రీస్తు సంఘం నేటికి సజీవంగా ఉంది. యెరూషలేములో కూడా యేసు సంఘం నిలిచేవారు. సంఘము దేశమంతటా విస్తరించిపోయిందండి, చాలా కట్టబడింది. కానీ ఇక్కడ ఒకటి జరగలేదు. ఏం జరగలేదు చూడండి, సంఘము క్షేమాభివృద్ధి చెందుచు అంటే కట్టబడుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ యందు ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించు. ఇది జరగటం లేదు ఈ రోజుల్లో, ఈ పని జరగటం లేదు. పరిశు సంఘము కట్టబడటం అనేది ఎవరికి వాళ్ళు లిమిటెడ్ ఆఫర్గా తయారైపోతున్నారు. సంఘాలు విడిపోయి కొత్త సంఘాలు తయారవుతున్నాయి. మా సంఘంలో నుంచి కొంతమంది వెళ్ళిపోయి ఈ పాస్ గారు మరికొంతమందిని పెట్టుకుని అక్కడ సంఘం అంటున్నాడు. అలాగే సందుల్లో విపరీతమైన సంఘాలు మొలిసిపోతూ ఉన్నాయి. అయితే ఈ దేవుని యొక్క మాట ప్రకారం చూసినప్పుడు సంఘాలన్నిటిలో కూడా జరగాల్సినటువంటి సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆదరణ కలిగి విస్తరించుకుని నడుచుకునే జీవితాలు ఈ రోజుల్లో లేవు. ఎక్కడికక్కడ గిఫ్ట్ ఓరియంటెడ్ ఆర్ సంథింగ్ బెనిఫిట్ ఓరియంటేషన్ మీదే మనుషులు నడుస్తున్నారు. దాన్ని దాటి క్రీస్తు కొరకు బ్రతకడం నేర్చుకోలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో, దీని లోపల ఉన్న పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. చాలాసార్లు సంఘము క్షేమాభివృద్ధి కలిగిస్తూ సమాధానంగా కలిగి ఉండేటప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. దేవుని సంఘము కట్టబడే పద్ధతులు అయితే ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అవసరతను బలహీనతతో పనిచేస్తాడు. ఒకసారి చెప్పండి, నీ అవసరత నీ బలహీనత దేవుని వలన తీర్చబడతాయి. ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ చాలా సీక్రెట్గా జరుగుతాయి. నేను వాక్యం పట్టు దేవుని మాట వినడానికి సంఘంలోకి ఇలా వచ్చిన వెంటనే దేవుడు నా బలహీనతతో మాట్లాడుతుంటాడు. రెండోది నా అవసరత గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ రెండు సీక్రెట్గా నీ లోపల కెమిస్ట్రీ జరిగి అమ్మా దేవుడు నన్ను చూస్తున్నాడు అని నువ్వు దేవునికి భయపడడం ప్రారంభిస్తావు. ఇది మొదటి విషయం. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కోరికలకు బలముకు మనుషుల వలన కనపరుచుకునేలా జరుగుతుంది. మనుషుల కోరికలు మనుషుల యొక్క బలము ఈ విషయాలలో మనుషుల వలన కనపరచడం జరుగుతూ ఉంది. నేను రీసెంట్గా ఒక వీడియో క్లిప్ నేను చూడటం జరిగింది. అది బెంగళూరు నుంచి ఒక పెద్ద దైవజనుడు, అంటే మనుషులు పెద్దవాళ్ళని చేస్తారు, దేవుడు ఎప్పుడు పెద్ద దైవజనుడు, తిన్న చిన్న దైవజనుడు, గొప్ప దైవజనుడు, దీన దైవజనుడు అని దేవుడు ఎప్పుడు నిర్ణయాలు పెట్టాడు, మనుషులు పెడతా ఉంటారు. ఇది మనుషులకి గొప్ప చేసుకోవటం ఆనందం కాబట్టి. అయితే ఆ గొప్ప దైవజనుడు అనబడినటువంటి ఆ బెంగళూరు పట్టణ దైవజనుడు తన కుమారుడిని ఇప్పుడు ప్రొఫైల్లోకి తీసుకొస్తున్నాడు. ఆ కుమారుడు కూడా మేనిఫెస్టేషన్ ఆఫ్ ది గిఫ్ట్స్ ఇన్ బాంబే బాంబేలో చేస్తున్నాడు. ఆ చేస్తునేటప్పుడు ఆ చిన్న పిల్లడు, అంటే యవన పిల్లడు, వాళ్ళు చేస్తునే పద్ధతి చూసినప్పుడు నాకు ఎంత భయం వేసిందో. దేవుని ఉగ్రతే గనక నిజంగా ఉండుంటే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడు ఆ పిల్లడు అనిపించింది. ఎందుకనంటే ఆ ప్రదేశంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా చెప్పాల్సిన చేయాల్సిన ప్రతి పని గర్వము కలిగిన మోరలెత్తినటువంటి పదాలతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆ దేవుని యొక్క పద్ధతులు ఒకవేళ వారికి అలా మంచిదని అనిపించిందేమో అలాంటి విషయాలు. ఎందుకంటే ఆ తండ్రిలో నిజమైన దీనత్వాన్ని చూడగలిగితే కుమారుడు ఖచ్చితంగా దానికి రెండింతలు దీనత్వం కలిగిన ఆత్మను పొందుకుని ఉండేవాడు. ఏలియా దగ్గర ఎలీషా రెండింతలు తెచ్చుకోగలిగినట్లు జరుగుండేది. ఇక్కడ అలా జరగకపోవడానికి కారణం ఇదే జరుగుతూ ఉంది. ప్రతిసారి ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఆ దేవుని సంగతులు చెప్పేటప్పుడు అలా చూస్తుంటే అలా చెప్తుంటే ఏంటో ఆ అదొక రకమైన నా శక్తిని నేను మీకు ఇస్తున్నాను అన్నట్టుగా. అమ్మాయి ఎవరిదండి పరిశుద్ధాత్మ శక్తి? దేవుని. మధ్యలో నేనెవండి? నేను ఒక పాత్రను మాత్రమే. నా దీనులుగా నేను నిలబడినప్పుడు దేవుని అభిషేకము నా పాత్రలో నింపబడద్దు మాత్రమే తప్ప నా గొప్పతనాలు నేనేమి చేయలేను. అది చూసినప్పుడు నాకు చాలా అనిపించింది, ప్రభువా
నేను కూడా ఇలాంటి పిల్లకాయ చేష్టలు చాలా చేసినప్పుడు నువ్వు నన్ను కనికరించావు కదా, నాకు కూడా తెలియక కొన్ని సమయాల్లో నేను ఇలాంటి బలహీనమైన పనులు చేస్తుంటానే. బయటికి కొన్నిసార్లు ఎక్కువ ఎక్కడ చేస్తాను తెలుసా, దయ్యాలను వదలగొట్టినప్పుడు. వేస్తున్నాంలో పో అనగానే పోయింది అనుకోండి, మన గురుమ్ము నీకు తెలియకుండానే గుండీలు పట్పట్లాడిపోతుంటాయి. బయటకు వచ్చేస్తుంటాడు లోపల నుంచి ఒక మనిషి బయటకు వచ్చి నిలబడుతూ ఉంటాడు, చూసావా ఎలా పోతున్నాయో, నేను నిలబడితే ఎలా పోతున్నాయో చూసుకో అనండి. అలాంటప్పుడు అనిపిస్తుంది ఎవడైనా వచ్చి మనలో ఉన్నది పోగొడితే, అదే గర్వపు దయ్యాన్ని, ఏ గర్విస్తే పో అన్నాడు అనుకో, అప్పుడు దెబ్బను నేను పడ్డాను అనుకో, అప్పుడు ఉండదు నా పని కదా. దేవుడు ఎంత ప్రేమమయుడు కాకపోతే నన్ను వదిలేసి ఉంటాడు కనికరించి, అది గుర్తించింది. చాలా ప్రార్థన చేశాను ఆ రోజంతా ప్రభువా. ఎందుకనంటే మానవుని యొక్క బలము, మానవుని యొక్క కోరికలు మనుషుల ఎదుట మనుషుల వలన కనపరచటం నేటి దినాల్లో మనం చూస్తున్నాం. ఇది దుఃఖకరమైన సంఘటన. దయచేసి ఇలాంటి ఓపెన్ డాష్, ఓపెన్ స్టేజెస్ మీద ఇలాంటి ప్రవచకులు చేస్తున్నటువంటి పనులను మీరు గుర్తించి దూరంగా ఉండండి. లేకపోతే ఎవరితోనైతే చెయ్య కలపకూడదో అలాంటి ప్రదేశంలో నీ ఉనికి ఉండడం కూడా నీకు నీ కుటుంబానికి క్షేమం కాదు. ఆ విషయాలను గమనించండి. అయితే ఇక్కడ అపోస్తల కార్యాలలో ఏం జరిగేదో చెప్పనా, చిన్న మీటింగ్, మొత్తం కలిసి ఒక 100-150 లోపు ఉండేవారు. గొప్ప అద్భుతాలు జరిగేవి, గొప్ప స్వస్థతలు జరిగేవి, గొప్ప విడుదలు జరిగేవి. చిన్న ప్రసంగం ఉండేది, పెద్ద సంఘం విస్తరించేది. ఎప్పుడు? బైబిల్లో ఉన్నటువంటి అపోస్తల కార్యాల కాలం. నేడు ఎలాంటి మారిపోయిందో తెలుసా, పెద్ద మీటింగు, లక్షల ఖర్చు, లక్షలు దాటిపోయి కూడా కోట్లకు వెళ్ళిపోతారేమో. రాజమౌళి సెట్టింగ్లు వేస్తున్నారు కదా ఈ మధ్య, ఆ సెట్టింగ్లకు వెళ్ళిపోయి కోటి రూపాయలు అయిపోవచ్చు, కోట్ల లక్షల రూపాయల విస్తరణమైనటువంటి ఖర్చు. అట్ ద సేమ్ టైం పెద్ద మీటింగు, పెద్ద ప్రసంగాలు. రాత్రి 10:30 ప్రసంగం స్టార్ట్, తెల్లవార్లు నిద్ర లేకుండా 5 పడిపోయాడంటే ఎక్కడో, అలాగే ఇక్కడ ఎవరిని పడగొడతారేమో వీళ్ళు బతికిద్దామని. రాత్రల్లా ప్రసంగాలు. మరుసటి రోజు చర్చిలో ఒక్కడు కూడా జాయిన్ అవ్వడు, సంఘ విస్తరణ లేదు. కారణం ఏమై ఉంటుంది? విస్తారమైన ప్రసంగాలు వినటానికి పోగేసుకున్న జనాలు కిరాయి జనాలు. ఆత్మతో నింపబడ్డ ప్రసంగాలు కావు. ఆత్మల కొరకైనటువంటి వేదన లేదు, ఆత్మల కొరకైన భారము లేదు, పాపము కొరకైనటువంటి హెచ్చరిక లేదు. ఏం జరుగుతున్నా సంఘము విస్తరింపజేసుకోవటం మాత్రమే మనుషుల దృష్టిలో వాళ్ళు నిలబడిపోతూ ఉన్నారు. ఈరోజు అలాంటి ఖర్చు, అలాంటి వ్యక్తి పేరు మారిపోయింది. ఆ రోజుల్లోనైతే భారం ఉండేది, ప్రభువుకు మహిమెళ్ళేది. ఈరోజు ఎంత గొప్ప మీటింగు అనేది ప్రసంగికుని బట్టి మారిందా, వస్తున్న జనాలను బట్టి మారుతుందా, ప్రభుని బట్టి జరుగుతుందా? వస్తున్న ప్రసంగికుడు పెద్ద ప్రసంగికుడు అయిపోతున్నాడు. ఆ జనాలు ప్రసంగికుని చూసి చాలామంది ఫ్యాన్లు లైట్లు వెనకాతలు వేలాడుతూ వస్తున్నాయి. ఆ తర్వాత మనుషులందరూ చెప్పుకునేది ఏంటి, మేము కూడా గొప్ప మీటింగ్ వెళ్ళొచ్చాం. ఏమంటే తీర్థాలు అవుతూ ఉంటాయి తెలుసా, ఈ తీర్థం క్రైస్తవ తీర్థం, అది హిందూ తీర్థం, అంతే బొమ్మే మార్పు. అన్నీ ఎక్కడికక్కడ సేమ్ టు సేమ్. నీ విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మని వలన ఆదరణ కలిగి నడుచుకున్న వ్యక్తులు ఎలా ఉండేవారు చెప్తాను వినండి. వ్యక్తి అసలు హెచ్చించుకునేవాడు కాదు, మహిమ దేవునికి వెళ్ళేది. ఏం చెప్పాను నేను అంటే, కటౌట్లు ఉండవు, బ్యానర్లు ఉండవు, పోస్టర్లు ఉండవు, టీవీకి ప్రమోలు ఉండవు, నీ ముందు నీ వెనక యాడ్స్ ఉండవు. ఎవరికి మహిమ? పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటప్పుడు వ్యక్తి గుర్తింపును కూడా కోరుకొనడు, దేవునికి మహిమ గురించి చెల్లిస్తాడు. సెల్ఫ్ ఐడెంటిటీ కూడా కోరుకోడు, ఇది నేను చేశాను అనే పని కానీ, నేను చెయ్యాలి అనే ఆలోచన కానీ అతనికి ఉండదు. వ్యక్తిగతమైన గుర్తింపు కోరుకోడు. మూడవది, బలహీనతలన్నిటినీ ప్రేమిస్తాడు దేవునిలాగా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటప్పుడు దేవుని వలే బలహీనతలను ప్రేమిస్తాడు. భర్తవైతే నీ భార్య బలహీనతలను నువ్వు అలా ప్రేమిస్తున్నావా క్రీస్తు వలె? భార్యవైతే నీ భర్త బలహీనతల్ని క్రీస్తు వలె నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నువ్వు తండ్రి అయితే నీ బిడ్డల బలహీనతల్ని అదే క్రీస్తు వలె, శారీరక ప్రేమను బట్టి కాదు, క్రీస్తు యొక్క ప్రేమ వలె నీ పిల్లల బలహీనతలు నువ్వు భరించగలుగుతున్నావా? అధికారి అయితే నీతో పనిచేసే వారి యొక్క బలహీనతల్ని అలా భరించగలుగుతున్నామా? పరిశుద్ధాత్మ వలన నడిపించబడేటప్పుడు నీలో ఆ ఖచ్చితమైన స్పష్టమైన మార్పు కనపడింది. నాలుగోది, అవసరతలను గుర్తించి దేవుని సహాయంతో పనిచేయడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నిండుకునే వాడు ఆల్ ద నీడ్స్ దేవుని దగ్గర నుంచి తెచ్చుకుంటాడు, గుర్తిస్తాడు ఇది నా అవసరత, ఇప్పుడు నేను దేవుని సహాయం అడగాలని దేవునిని అడిగి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి చెప్పి దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నిర్ణయం తీసుకుని అప్పుడు వాటిని తెచ్చుకోవడానికి ప్రతిసారి ప్రవర్తిస్తాడు. వ్యక్తి ఎంత కోపం కానీ, ఆవేశం కానీ, దురాశ కానీ కలిగి ఉన్నా బలహీనుల దగ్గరికి వెళ్ళి దేవుని వ్యక్తిత్వంతో చాలా స్పష్టంగా దేవుని యొక్క స్వరూపాన్ని కనపరుస్తాడు. సెల్ఫ్ చాలా వీక్గా ఉంటాడు,
చాలా బలహీనంగా ఉంటాడు. ఒకసారి నేను ఒక సహోదరుని విషయంలో చాలా వ్యసన పడిపోయాను. ప్రభుని అడిగాను, ప్రభువా అతడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, అలా ఉన్నాడు, నువ్వేంటి అతనితో పనిచేస్తున్నావు, నాకు నచ్చలేదు అని సొనిగాను. ప్రభు నన్ను ఆ రోజు నా కారు ఎందుకో పని చేయకుండా చేసి బస్సు ఎక్కన్నాడు. బస్సు ఎక్కాను, ఎందుకంటే కారు ఎక్కితే మరి ఇంకేం జరుగుద్దు అని తెలుసు. బస్సు ఎక్కాను, నడుస్తుండేటప్పుడు నా పక్కన ఒక వ్యక్తి నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు చెప్తున్నాడు, డీల్ చేయడం ప్రారంభించాడు. నేను దేవుని సేవలోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి పని చూపించాడు. ఇదిగో నువ్వు అప్పుడు ఇలా చేసావు కదా, ఆ చేశాను ప్రభువా. మరి ఇంకోటి చూపించాడు, ఇప్పుడు చేసావు కదా, ఆ చేశాను ప్రభువా. ఆ రోజు నేను పార్వతీపురం నుంచి విశాఖపట్నం వచ్చేటప్పటికి ఒక 70 అంశాలు నాతో డీల్ చేయడం ప్రారంభించి, ఎంత బలహీనతలతో నువ్వు ఉండేటప్పుడు నేను నీతో డీల్ చేసినప్పుడు అతని దగ్గర నీకు కనపడిన నాలుగేగా నువ్వెందుకు కోర్చుకోలేకపోయావు అని అడిగాడు. 70 ఇష్యూస్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆయన గుర్తు పెట్టుకుని గుర్తు చేస్తూ ఉంటే, నాతో ప్రభు పనిచేస్తున్నాడనే గర్విష్ఠిని మరొక బలహీనుడైన వ్యక్తితో దేవుడు పనిచేస్తుంటే వారలేకపోయాను నేను. అప్పుడు అనిపించింది, అప్పుడు ప్రభు డీల్ చేయడం ప్రారంభించి ఆయన నాతో చెప్తున్నాడు ఏంటనంటే, నీవు బలహీనుడు అయినా నీ ద్వారా ఆ అవసరతను బట్టి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినప్పుడు ఆ పరిపూర్ణత వాళ్ళకి కనపడేలా నేను చేయగలను అని చెప్పాడు. అవును ప్రభు, నన్ను బలహీనతను క్షమించని నేను దేవుని దగ్గర అడిగాను. తర్వాత మన మాటలు మన పనులు ప్రసంగాల కన్నా చాలా తక్కువ ఉంటాయి. మన మాటలు మన పనులన్నీ కూడా ప్రసంగాల కన్నా చాలా తక్కువ చేసి దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి పనిచేసేలా చేస్తాడు. అంతేకాదు సందర్భానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని చూపించి దేవుని యొక్క మాట ద్వారా నీ లోపల స్పాంటనేటిగా నీలో ఆదరణ కలిగిస్తూ ఉంటాడు. కొంతమంది దేవుని మందిరంలోకి ఫస్ట్ టైం ఇలా లోపలికి వస్తారు, కూర్చుంటారు, పాస్టర్ గారు మాట్లాడిన మొదటి మాట దగ్గర వాళ్ళ గుండె పల్సన అయిపోద్ది. అమ్మా దేవా ఏం చక్క మాట్లాడో ప్రభా. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఎనరో, మీరు చూసారా, వాళ్ళు ఆ మాట దగ్గర తేలిపోతూ ఉంటారు. హా దేవుడు నాతో మాట్లాడిచాడు. ఇంకా ఆ ప్రసంగం కన్నా ఆ మొదటి మాటే వారికి ఎంతో ఆదరణ కలిగిస్తుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నీకు అలాంటి అనుభవాలు కలిగిస్తాడు దేవుడు. ఆ వర్డ్ డైరెక్ట్గా నీతో మాట్లాడుతుంది, నీ అవసరం తీరుస్తుంది, నీతో మాట్లాడడం ప్రారంభించి ఎంతో ఆదరణ కలిగించి నీకు చేస్తూ ఉంటాడు. అయితే సందర్భానుసారమైనటువంటి పరిస్థితులన్నింటిలో కూడా మనం మరొక కొన్ని పనులు చేయరు. దయచేసి పరిశుద్ధాత్మ ద్వారా జరిగించబడుతున్న పరిచర్యల మోసాన్ని, ఆదరణ లేని పరిస్థితుల్లో నేటి సంఘాన్ని నడిపించే నాయకుల్ని నువ్వు గుర్తించడం ఎలాగో నేను నీకు చెప్తాను. మూడు విషయాలు గుర్తించుకోండి. ఎప్పుడూ కూడా ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు, నిన్న నేను ఒక లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రాంలో సందీప్ నేను కూర్చొని చూస్తున్నప్పుడు ఒక విషయాన్ని చూసాం. దానిలో ఒక చిన్న పిల్లవాడిని పిలిచి, అదే మాట వినని పిల్లల్ని స్టేజ్ మీదకి తీసుకురండి అంటే, మీ పిల్లలందరినీ మీరు ఖచ్చితంగా తీసుకొస్తారు, తీసుకురారా? ఎందుకు? ఎవ్వడు మీ మాట వినడు. ఎందుకు? మీరులో మాట వినే స్వభావం లేదు కాబట్టి మీ పిల్లలు మీ స్వభావాన్ని దాటి ఉంటారు. సో వచ్చేస్తారు. వచ్చారు కొంతమందికి. వచ్చిన వెంటనే ఆ పిల్లోడిని చూపించా పాస్ గారు చెప్తున్నారు, ఈ పిల్లల్లో తిరుగుబాటు ఉంది కదా, నేను చూస్తున్నాను, దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఇతనికి దురాత్మ పట్టింది అన్నాడు. ఏ తల్లి ఒప్పుకుంటుందండి నీ కొడుకు దురాత్మతో ఉన్నాడంటే? ఈ నిన్ను కొడతాడు కదా అంటే అప్పుడప్పుడు కొడతాడు. ఏ పిల్లోడు కొట్టాడు చెప్పండి? ఈ రోజుల్లో అది ఫ్యాషన్ అయిపోయింది. కొట్టించుకోవడం, తిట్టించుకోవడం, మాటలు అనిపించుకోవడం, పిలిచి మళ్ళీ, ఇవి కామన్ ఇష్యూస్. కానీ ఆయన అక్కడ నిలబడుతున్న పిల్లలందరిలోనూ ఇతడికి సూపర్ మ్యాన్ అనే దురాత్మ పట్టింది, ఇతనికి స్పైడర్ మ్యాన్ అనే దురాత్మ పట్టింది, ఇతనికి బ్యాట్ మ్యాన్ అనే దురాత్మ పట్టిందని చెప్పి వాక్యాలు చెప్పేస్తా అన్నాడు. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగించు మాటలు ఎప్పటికీ కూడా నిన్ను భయభ్రాంతుల్ని చేయవు. ఒక ఇంటిలో సేవకుడు వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చి, అదిగో ఆ మూల నాకు కనిపిస్తుంది అన్నాడు అంతే. ఇంకెవడైనా ఇంట్లో ఉంటాడా? ఆ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? పాస్గా తీసుకెళ్ళిపోండి అంటే, ఇప్పుడు కాదు 7 వారాల తర్వాత వస్తాను మళ్ళీ అన్నాడు. 7 వారాలు ఆయన ఫుల్గా అన్ని మాంసాలతో మేపితే ఆ తర్వాత తీసుకెళ్తాడో లేదో కొద్ది డౌటే. ఎందుకు? అప్పటికి అన్నీ మారిపోతాయి. చాలాసార్లు నాకు కనపడుతుంది, నేను చూస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను. ఇవి పరిశుద్ధాత్మతో నింపబడిన బోధలు కాదు, అది దురాత్మ. అలా ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అల్లరి చేయడు, నిన్ను భయభ్రాంతులకు గురి చేయడు, దేవుడు నీకు చూపిస్తున్నాడు అనేటువంటి విషయంలో వస్తే నీకు చూపిస్తే. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన, నేను ఎవరో తెలియక ఆయన మాట్లాడుతా అక్కడ కొంచెం గట్టిగా ఎక్కువ చేశాడు. ఎక్కువ చేస్తే నేను అన్న ఒక్క నిమిషం, సోదరా చిన్న పని చేసి పెట్టు, నాకు తెలియదు నువ్వేం చేస్తున్నావు, కానీ ఒక్క మాట, నీకు కనపడింది కదా, దేవుడు నీకే చూపించాడు కదా, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికే కనపడలేదు అంటే నువ్వు గొప్పడివే, నీకు ఆత్మ ఉంది. దేవుడు నీకు ఎందుకు చూపించాడో చెప్పాను నన్ను. ఓ 2 నిమిషాలు ఆలోచిస్తూ, అంటే అలా చూపిస్తూ ఉంటాడు. అంతే, అదే ఎందుకు చూపిస్తాడు? నువ్వు దానిని అదుపు చేయగలిగిన వాడవు కానీ, నువ్వు దాన్ని నువ్వు ప్రభుత్వం చేయవాడు కానీ నీకు అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్తావా లేదా, ముందు ఆ విషయం నాకు చెప్పాను. అంటే అంతే, నువ్వేం చెప్పదు, ఆ దయ్యం నీతో పాటు బయటకెళ్ళాలి అంతే, అది మేము చూడాలి.
ఎలా చూపిస్తావు చెప్పు నాకు ఇప్పుడు, ఆ గిఫ్ట్ ఎలా మేనిఫెస్ట్ చేస్తావు చేయను. చాలాసేపు ఆయన తత్తరపడిపోయి మీరెవరండి అన్నాడు. నేనెవడైతే నీకెందుకు, నాకు నీ నాకు కనపడింది నీకు కనపడింది, ఇద్దరు కనపడాలి, అది నీకే కనపడింది కాబట్టి నువ్వు పట్టుకెళ్ళిపోదాన్ని, లేదా బయట పంపించేసే, అది ఎలా వెళ్ళిపోతుందో నాకు చూపించు. చాలాసేపు తర్వాత ఆయనకి ఆత్మలో మెలుకు వచ్చినట్టుంది. ఆ తర్వాత అన్నాడు, అది ఇందాక వెళ్ళిపోయినట్టుంది అన్నాడు. దేవుడు ప్రవచనం ఇలాంటివి చాలా మౌళ్ళీలు మనం చూస్తున్నాం. జాగ్రత్త, ప్రతి ఆత్మ నమ్మద్దు. ఆ ఆత్మలు దేవునికి సంబంధమైనవో కావో పరీక్షించుకోవాల్సిన నీ బాధ్యత. ఎవడో చెప్పాడు ఆయన వస్తే నా ఇంట్లో విడుదల వచ్చేస్తుంది, వచ్చేద్దా. యేసుప్రభు వస్తే వస్తుంది, కానీ ఆడెవడో వస్తే ఎందుకు వస్తుంది? ఆయన ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే అవుతుంది, ఆవిడెవరో వచ్చి ప్రవచిస్తే అవుతుంది, ఆవిడ కాలు పెడితే అది పెట్టినట్టే. జాగ్రత్త, చాలా కాళ్ళు వస్తాయి నీ లోపలికి. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఎవరో పడితే వాళ్ళని లోపలికి ఎలా చేస్తే నీకే నష్టం, నీ ఆత్మీయ జీవితాన్నే భ్రష్టత్వంలో తీసుకెళ్తారు. ఇది పరిశుద్ధాత్మతో నిండుకున్న పరిచర్ కానే కాదు, అలాంటివి ఎంకరేజ్ చేయబడేటప్పుడు నీలో ఉన్నటువంటి మోసం కలిగించే ఆత్మను మనం పరీక్షించుకోవాలి. ఏంటి, నేను మోసపోతున్నానా, ఇలా బలహీనుడైపోయానా, వాక్యం తెలిసిన నేను, వాక్యంలో నిలిచి ఉండాల్సిన నేను, వాక్యము దాటేందుకు ఈ పనులు చేస్తున్నానని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళు మాత్రమే పరిశీలిస్తూ ఉంటారు. మరొకటి ఏంటంటే, చాలా సందర్భాలలో నిర్లజ్జాకరమైనటువంటి చేష్టలు చేయటం కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు దయ్యము వదలగొడుతున్నారని చెప్తూనే మనుషుల్ని పట్టేసుకుని నిలిపేస్తూ ఉంటారు. అది ఆడామగ అసభ్యమైన పరిస్థితుల్లో కూడా చూడకుండా విపరీతంగా పట్టేసుకుని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఆ చాలా జుగుప్సాకరమైన పనులు చేస్తారు. అది దేవుని ఆత్మ అనుకుంటారు. సంఘం విస్తరింప చేసే పని అది కాదు, ఆదరించే అది పని కాదు, పరిశుద్ధాత్మని ప్రార్థన అది కాదు. అలాంటి చేసే ప్రదేశాల్లో మీరు విడిపించుకుని దూరంగా ఉండాల్సిన బాధ్యత మీదే. మరికొన్ని సమయాలలో చాలాసార్లు ఏమవుద్దంటే లాభాపేక్షను కానీ దురాశను కలిగించే మాటలను కానీ వాడరు. నేను మొన్న ఒక విలేజ్లో ప్రేయర్ అవుతుందనంటే ఆ ప్రేయర్కి నన్ను తీసుకెళ్లారు. పాస్ గారు మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీరు ఎప్పుడు రాలేదు, ఒకసారి రండి అని అంటే ఇంతకు ఏంటి ఆ ప్రేయర్ అని అడిగాను. నేను దారిలో వెళ్తూ సంత జరుగుతుంది, నేనేదో మొక్కలు తీసుకురావడానికి వెళ్ళాలి, అందుకని ప్రేయర్ ఏంటి అని అడిగితే ఆమెకు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లడి కోసం మొక్కుకుంది, అందుకని పాస్టర్లందరినీ పిలిచి ప్రార్థన చేయించుకుంటుంది. మీరు ఎలాగో ఒక్కసారి వచ్చారు కాబట్టి మీరు ఏం చేయొద్దు మీరు అని అంటే నేను ముందే చెప్పాను, ఒరే బాబు నేను నిక్కర్తో ఉన్నాను, దూరంగా ఉంటాను, నన్ను కెలక్కండి, నన్ను దూరంగా ఉంచున్నాను. నేను వెళ్ళి అనకతలు కూర్చున్నాను. అక్కడ అవుతుంది ప్రార్థన అవుతుంది. అక్కడ పాస్టర్ గారు పాస్టర్గా చేసే ప్రార్థన మీరు వినుంటారు. ఆవిడ ఏం చెప్తుందో తెలుసా వాక్యంలో, అమ్మా పాస్టర్గారు, పెద్ద పాస్టర్ గారు అంటే పెద్ద పాస్టర్ గారి భార్య పాస్టర్ అమ్మగారు, ఆ అమ్మగారు ఏం చెప్తుంది తెలుసా, అమ్మా దేవుడు నీకు గనక మగపిల్లోడినిస్తే నువ్వు ఎలా గనపరుస్తావో దేవుడిని చూస్తాను అంటుంది ఆవిడ. ఈలో పాస్టర్ గారు మైక్ అందుకుని, ఇప్పటి వరకు ఆడపిల్లలే కాబట్టి నీ జీవితంలో శాపం పోయేలాగా నువ్వు మమ్మల్ని ఎలా సంతోషపరుస్తావు చూస్తాను అంటున్నాడు ఆయన. వీళ్ళిద్దరు ఉద్దేశం ఏంటి చెప్పండి, హాస్పిటల్లో బొడ్డు కోసినటువంటి ఒక ఆయ, దాని పక్కనున్న తోటి వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్లి వార్డులో వేయడానికి మగపిల్లడు పుడితే 500, ఆడపిల్ల పుడితే 300 అని రేట్లు పెడతారు గవర్నమెంట్ హాస్పిటల్లో తోటి వాళ్ళు. ఈ పాస్టర్ రేట్ పెడుతున్నాడు. ఇప్పుడు ఈయన ఏమనాలి, దురాశ కలిగించే, కోరిక కలిగించే, లాభాపేక్ష కలిగించే ఆత్మపూర్ణులైన ఆ వ్యక్తులు ఆదరించువారా భక్షించువారా? మనకు అలాంటి వాళ్ళ దగ్గరే సరదా. ఆవిడ అంటుంది, చూడనా నేను చూడనా మరిసిపోతానంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అంటుంది ఆవిడే. చెప్పాను ఇవి మళ్ళీ 4 కూడా ఆడపిల్ల పడద్దురా, డౌటే లేదు, చెక్ చేసుకోండి. 5-6 నెలల తర్వాత వర్తమానం ఆడపిల్ల పుట్టింది. అప్పుడు పాస్టర్ల ముఖాలు చూడాలా. నిన్న వచ్చాడు చిల్డ్రన్ క్యాంప్కి, ఆయన పిలిచాను, బ్రదరు నేను ఆ రోజు మీరు ప్రార్థన చేస్తే చూశాను ఆడపిల్ల పుట్టుంటుంది అన్నానంటే, అవునండి ఆడపిల్ల పుట్టింది, మరి నువ్వు ప్రవచనం చేసావు నిన్ను బాగా చూడమని చెప్పావు కదా, ఆవిడ బాగా బాధపడి ఉంటుంది గుండెలో, ప్రభు వీళ్ళందరూ నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు అంటున్నారు, నేనెక్కడ చూస్తును, మగపిల్లడు పుడితే ఇప్పుడు నీ ముగ్గురు ఆడపిల్లలు ప్లస్ 4 పెంచుకోవాల్సిన స్తోమత నాకు ఉండాల్సింది, పాస్టర్ని చూసుకుంటూ పోతే నా పని ఏమవుద్దని అడుగుంటుంది. అందుకే దేవుడు ఆడపిల్లని ఇచ్చాడు, మీ ఈ డౌట్లన్నీ క్లోజ్ చేయించాడు అని ఆయన అంటున్నాడు. అంటే ఆ రోజు మీరు ఎక్కడున్నారు బ్రదరు? అదే సమస్య, అదే తెల్ల బట్టల్లోనే గుర్తిస్తారు, ఎందుకంటే మనం ఎంత రంగు వేసాలే కదా, రంగుల్లో ఉంటేనే, రంగుల్లో మళ్ళీ మర్చిపోతాం పక్కన ఎవడో ఉన్నాడు ఆడి మనకెందుకు లేన. ఆత్మీయత వస్త్రాల్లో ఉండదు, ఆత్మీయత ముఖానికి వేసుకునే రంగుల్లోనూ, స్టేజ్ మీద ఉండే లైట్లోనూ కనపడనివ్వకూడదు. నీ హృదయంలో
దేవుని మీద ఎల్లప్పుడూ నిలిచి నడిపించేటువంటి ఆత్మాభిషేకం వేరే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నిజమైన క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, సహాయం చేసే మనసు, ఎప్పుడు నిజమైన దీనత్వం, దేవుని మీద ఆనుకునే స్థాయిలో సంఘం విస్తరింపచేయటానికి వాళ్ళు వాడుకున్నారు. ఈరోజు సంఘము విస్తరణ ఆగిపోయింది. ఇతర సంఘాల్లో వ్యక్తులను తీసుకొచ్చి నా సంఘంలో చేర్చుకోవడం ప్రారంభమైపోయింది. దానికి ఒక పెద్ద బలము బలహీనత ఏంటంటే, నన్ను ఒక బ్రదర్ వచ్చి ఒక మాట చెప్పాడు, పాస్ గారు నాకు మీరంటే చాలా ఇష్టం అన్నాడు. బాబా ఆ మాటలు చెప్పకు, 6 నెలలు ఉంటావు తర్వాత నువ్వు పోతావు, ఎందుకులే ఈ 6 నెలలకు ఇష్టాలు కష్టాలు, వచ్చావు ఇను పో అన్నాను. ఎందుకో తెలుసా అని డుమ్మిలి లోపల కుతూహలం ఉంటుంది కదా, ఎందుకు ఇష్టం బాబు అని వెళ్ళి వెళ్ళి పక్కకి వెళ్ళి కాసేపు అయిన తర్వాత భోజనం చేస్తాడు. ఇందాక ఏదో చెప్పావు ఎందుకు ఇష్టం, నాకు ఏదో వినాలని ఉందని అడిగితే నువ్వెప్పుడు మా చర్చికి రాని పిలవలే అందుకే నువ్వు అంటే ఇష్టం అన్నాడు. అమ్మయ్యా మంచి కారణం చెప్పావు, ఇంకెప్పుడు పిలవను, ఇంకోటి కూడా చెప్పాలి నీకు, ఎందుకు రాలేదని కూడా అడగను. నువ్వు రేపు రాలేదనుకో, ఎందుకు రాలేదు పాస్టర్ గారు నన్ను అడగలేదనుకో, అది కూడా ఎందుకు, సంఘం ఎవరిది, యేసుక్రీస్తుది, నేనెవరిని, మధ్యవర్తిగా కాపరిని, వచ్చిన వాడికి బోధిస్తాను రానివాడి సంగతి నాకు సంబంధం లేదు, అంతేగాని నీ కొంపకు వచ్చేసి ఏమ్మా జ్వరం వచ్చిందా, ఈ రోజు నెలలు వచ్చినాయా, ఇది ఓఆర్ఎస్ వేసుకో, ఇది వేసుకో, అది వేసుకో, అది డాక్టర్ పని, పాస్టర్ పని కాదు, అది ఒకప్పుడు పాస్టర్ పని, ఇప్పుడు పాస్టర్ పని ఆత్మలకు కాపరే, నీ కొంపకు కాపలు కాపల కుక్క కాదు. ప్రతిసారి మా ఇంటికి రాలేదని అలగడానికి, వచ్చాడా లేదా కనుక్కోటానికి, అసలు పాస్టర్ గారి పని ఎంత, సంఘము దేవుని కొరకు, ఆ దేవుని రాకడ కొరకు మచ్చ ముడత డాగు కళంకము లేకుండా తన ప్రవర్తన అంతటిపై దేవుని అధికారాన్ని చూపించి సంఘమునకు మాదిరిగా ఉండమని చెప్పాడు. ఇది ఒకటే పరిచర్య. అంతేగాని ప్రతిసారి పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న మోసంలో మనం చిక్కుబడిపోకూడదు పిల్లరా. రెండవ ఆదరణ ఎలా ఉంటుందో బైబిల్లో నుంచి చూపిస్తారు. 2 కొరింథీ పత్రిక 7:5 చూడండి. మాసిదోనియాకు వచ్చినప్పుడు పౌలుకి వారి సహచరులకు జరిగిన ఒక అనుభవం ఇక్కడ చెప్తున్నాడు. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు 2 కొరింథీ పత్రిక 7:5 మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు. అస్సలు రెస్ట్లెస్ అటండి, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. మామూలు కాదు, ఎటు పోయినా మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, మళ్ళీ బయట ఒక పక్క ఫైటింగ్స్, లోపల భయములు ఉండే, లోపలేమో భయము, అయినను దీనుల ఆదరించు దేవుడు, దీనులను ఆదరించు దేవుడు, తీతు రాక వలన మమ్మను ఆదరించెను. టైటస్ వచ్చేటప్పటికి దీనులను ఆదరించు దేవుడు గుర్తొచ్చాడు పౌలుకి. పౌలు నిలబడ్డాడంటేనే గజగజలాడిపోద్దు భూమి. అలాంటి ప్రదేశంలో పౌలు గారు ఒక మనిషి రాకడ వలన నేనేం పొందుకున్నానని చెప్తున్నాడు. ఒకసారి దేవునికి స్తోత్రం అనండి ఒకసారి అందరూ. నీ రాకడ గురించి కానీ నీ పోకడ గురించి కానీ ఎవడైనా ఇలాగ అన్నాడా? మీ ముఖాలు నా ముఖాలు వేసి చూడండి. మీ రాక వల్ల కానీ మీ పోక వల్ల కానీ ఎవడైనా ఇలాంటి అభిప్రాయానికి వచ్చారా? ఏమని, పలానా సహోదరుడు మా ఇంటికి వచ్చినప్పుడు నేను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన ఆదరణ పొందాడని పౌలు చెప్పినట్లు ఈ సిస్టర్గా రాక వల్ల నేను బాగా ఆదరణ పొందానని చెప్పిన వాళ్ళు ఒకడున్నారా? ఆ సిస్టర్ నువ్వేనా? సెట్రో బెదరో బెదరో, ఈ బెదర్ వచ్చేటప్పటికి నాకు ఎంత ఆదరణ దొరికిందో ఎవరున్నారు? పాస్టర్లను పక్క పెట్టండి, పాస్టర్లు ఎప్పుడు మీకు ఆదరణ కలిగించినట్టే ఉంటారు. వాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది నీకు నొప్పి, బీరువో సొప్పుడనకపోతే వెళ్ళదు కదా. ముందున్నప్పుడు బాగుంటుంది, వెళ్ళేటప్పుడు ఆ రకంగా ఉంటుంది. మా దగ్గర ఒక పాస్టర్ గారు అయితే మొహమాటం లేకుండా పాస్టర్ కాన్ఫరెన్స్లో చెప్పేశాడు. ఏంటంటే, అయ్యగారు ఎక్కడికి వెళ్ళినా చిల్లరెత్తున్నారు, కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు పాస్టర్ కాన్ఫరెన్స్లో. ఏం ప్రార్థన చేయమంటావు అని అడిగాను. ఏం ప్రార్థన చేయాలి చెప్పండి. నోట్లు ఇమ్మని ప్రార్థన చేయాలి. అప్పుడు నేను అడిగాను, అరే చల్ల నోట్లు ఏమైనా ఉంటే ప్రభువా వీళ్ళకిచ్చి చల్లగొట్టేయాలి అని చెప్పాను ప్రార్థన చేయాలి. పాత మిగిలిపోయినాయి కదా డబ్బాలు, అవి వీళ్ళకిచ్చేయండి, పెద్ద నోటు పట్టుకోగానే పెద్ద ప్రార్థన వస్తుంది ఒక్కొక్కడికి. చిన్న నోటు ఇచ్చే చిన్న ప్రార్థన, అబద్ధాలు కాదు ఇవన్నీ. మేము పల్లెటూళ్ళలో చూస్తున్నాం, పట్టణాల్లో ఇంకా ఇరికే కాదు. ఇప్పుడంతా ఆన్లైన్ వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. తీతు రాక వలన అక్కడ మేము ఆదరణ పొందామని చెప్పే వ్యక్తి ఒక చుట్టరికానికి కానీ, ఒక శుభకార్యానికి కానీ, ఒక ఏదైనా కార్యానికి కానీ నువ్వు వెళితే, ఇవి ఇక్కడ చాలామంది చుట్టాలు వచ్చారు, ఇక్కడ ఈ ఊరికి శ్రీకాకుళం చుట్టాలు ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళు రాక వలన మేము ఇలాంటి ఆదరణ పొందామని చెప్పే ఈ ఇళ్ళాళ్ళు ఉన్నారా? మా మావయ్య గారి రాక వలన తీతు వలన పొందిన ఆదరణ పొందామని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అల్లుళ్ళు, మా అల్లుడు వచ్చినప్పుడు తీతు రాక వలన పౌలు చెప్పిన ఆదరణ పొందామని చెప్పిన మామూలు ఉన్నారు ఇక్కడ? మాట్లాడరా, వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్తావు అన్నట్టు ఉంది, తెచ్చేటప్పుడు ఏం తెస్తావు అన్నట్టు ఉంది. ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చామయ్యా అని అంటే, ఇక మీ సొంతమే,
ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే, ఓ ప్రదేశం నుంచి ఒక ఇంటికి వెళ్ళాలంటే నీ వలన ఆ ఇంటి వారు ఖచ్చితమైన ఆదరణ పొందుకుని తీరాలి. అప్పుడే నీ ప్రయాణం సఫలం. అంతేగాని సరదాకి వెళ్ళాము, టీ తాగొచ్చాము, బిస్కెట్లు పెట్టారు, బిర్యానీ వండారు, ఏందండి ఆదరణ? దానివల్ల సంఘములు క్షేమం ఏది? ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఏది? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు 1,000 రూపాయలు ఇస్తే ఆదరణ దొరుకుద్దా? 10,000 ఇస్తే అమ్మా మామయ్య వచ్చి వాషింగ్ మిషన్ కొనిపెట్టారండి, దేవుడు చాలా కార్యం చేశాడు, మీ మావయ్య ఇచ్చాడు, యేసుప్రభు ఇవ్వాల ఆ వాషింగ్ మిషను, మీ మామను బట్టి నువ్వు వచ్చేపడుతున్నావేమో, దేవుని బట్టి వచ్చేపడు. చాలామంది ఈతి లోక సంబంధమైన వస్తువుల మధ్య పొందుకునేటువంటి ఆదరణ, దేవుని బట్టి ఆదరణ పొందుకున్నామని చెప్పగలిగిన ధైర్యం నీకుందా? అంటే లగెత్తుకుని వెళ్ళిపోవటం, ఫంక్షన్లు, వ్యవహారాలు, ఎక్కడెక్కడికో పోవటం. ఏమండి బయట పోరాటాలు, లోపల భయాలు, ఎటు పోయినా శ్రమ, విశ్రాంతి లేదు. మనమేమో నాకు కొంచెం కష్టంగా ఉంది, 3 నెలలు వెళ్ళిపోయి మా అమ్మగారి ఇంట్లో విశ్రాంతి తీసుకుని వస్తాను. మీ ఆయన గడ్డి తిని బతుకుతాడు. అప్పుడు నిన్ను పెళ్లి చేసిన దేనికి విశ్రాంతి తీసుకోమనా? ఆ శ్రమలో విశ్రాంతిని వెతుక్కోమని, ఆ నొప్పి పడేటప్పుడు దేవునిలో విశ్రాంతి సేద తీరమని. అది బాధ్యత కలిగినటువంటి ఒక బహుమానం నీకు ఇస్తే నీకు విశ్రాంతి కావాలా? రెస్ట్ కావాలా? రెస్ట్ ఏ పాటు పడిపోయావు నువ్వు? ఒక 20-30 మంది కామన్ ఫ్యామిలీలో ఉండి పెరిగొచ్చిన మీ అమ్మలను అడుగు, చెప్తారు తెల్లారు లెగిస్తే 15 కేజీలు ఓర్చి తీర్చి వంటి పెట్టి రాత్రికి ఎప్పుడు పడుకునేవారో తెలియదు. పెద్దవాళ్ళు ఉంటే కూర్చోడానికి కూడా లేదు వాళ్ళకి. ఆ ముసలోడు ఇలాగ వచ్చాడు, తప్పులు లేదు నుంచోవాలి. ఎక్కడికక్కడ గుణజాటుందో ఆ తలుపులు చాటును దాక్కోవటం. ఈరోజు అక్కడే ఫోన్ పెట్టుకుని మాట్లాడుతుంటావు, కదలవు పిల్లవి. మోడర్న్ యుగం, నువ్వు డిగ్రీలు చదివచ్చావు, మరి అసలు మర్యాద లేని ప్రదేశంలో దేవుని యొక్క గౌరవం కొరకు నువ్వు చూపలేని మర్యాద లేని నీవు, నీ వలన ఆదరణ ఇతరులకు ఎలా దొరుకుద్ది? ఎక్కడుంది నీ వలన ఆదరణ? కుటుంబంలో కోడలుగా నువ్వు చేరితే నీ వలన ఆ కుటుంబం మొత్తం ఆదరించబడాలి. అల్లుడుగా నువ్వు వెళ్తే ఆ కుటుంబం మొత్తం నీ మాటను చూసి ఆదరించబడాలి. ఏదో సాక్ష్యాలేవి? ఒక సహోదరిగా లేదు, సహోదరుడిగా లేదు, కుటుంబంలో యజమానిగా లేదు, పిల్లగా లేదు, ఎక్కడా లేదు. ఆ అంత భయంకరమైన పరిస్థితి ఆ సంఘంలో ఉంటే, అంత వ్యతిరేకత ఉంటే ఆ మనిషి దేవుని రాకడను బట్టి ఎలా అయితే సంతోషిస్తాడో, ఒక వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు అతని వల్ల ఆదరణ పొందాడంట. ఆ వ్యక్తివి నువ్వే ఉండాలని ఎందుకు కోరుకో? నీ ప్రవర్తన అంతటి మీద అలా దేవుని అధికారానికి లోబడు, పరిశుద్ధాత్మ మీద నడిపింపుకు తీసుకో, దేవుని ఆత్మకు నువ్వు లోబడిపో, ఆత్మ చెప్పే సంగతులు చెవి కలిగి విను, శ్రద్ధగా వాటిని కొనసాగించు, వాక్యానుసారం జీవించు, ఖచ్చితంగా నీ రాకడ వలన ఎంతో ఆదరణ పొందుతారు. ఈ రోజుల్లో ఆత్మీయతకు శారీరతకు మధ్యలో సంబంధాన్ని చూడలేకపోతున్నారు. శారీరకమైన సంబంధం ఆత్మీయతగా భ్రమపడుతున్నారు. ఒకవేళ నేనే గనక రేపు నీ ఇంటికి వస్తాను అని చెప్తే పాస్టర్ గారు ఏం తింటారు అని అడుగుతారు, ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఏం కావాలి, ఇవన్నీ శారీరకమైన సంతోషం. ఒకవేళ నేను వచ్చాను అనుకోండి, మీరు నన్ను గణపరిచారు, మీరు నన్ను సంతోషపరిచారు, మీరు నన్ను తృప్తిపరిచారు, మీరు నాకు ఇవ్వాల్సినవి ఇచ్చారు, చేయాల్సినవి చేశారు, వెళ్ళిపోయేటప్పుడు నేను మిమ్మల్ని 2 ఆరులుగా దీవిస్తున్నానని చెప్పి చెప్పేశాను, వచ్చేసాను, దీవులు వచ్చేసాయి. కానీ ఆ రోజంతా నీకు ఎలా ఉంటుందండి? యేసు ప్రభు వచ్చినట్టు ఉంటుంది. అదే శరీరం, అదే శరీరం. నీ ఇంటికి వచ్చిన వాడు నీ బలహీనతలన్నీ ఎండగట్టి నువ్వు ఇలా ఉన్నావు బాగు చేసుకో, ఇలా ఉన్నావు సరి చేసుకో నీకు చెప్పి వెళ్తే నిజంగా అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? రాకుండా ఉంటే బాగుండు, వచ్చి పరువు తీశాడు, మర్యాద తీశాడు, ఎదురుగా మాట్లాడేశాడు, మా ఆయన దగ్గర ఏదో ఇప్పుడే నేను ఏదో పెద్ద ఆత్మీయురాలుగా కనపడుతున్నాను, పుష్మని తీశాడు అంతను. ఏ మా ఆయన ఇంకేం పట్టించుకుంటాడు నన్ను? ఈ పాస్టర్ రాకుండా ఉంటే బాగుండు, ఆదరణ ఇంకేమన్నానా? దీన్ని ఏమంటారు? ఆదరణ కాని విషయాలు. సో ప్రతి సందర్భంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఎక్కడికి నువ్వు వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినా, నువ్వు నిజమైన ఆదరణ కలిగించే స్థాయిలో నువ్వు ఉంటున్నావా లేదా? నిజమైన ఆదరణ కలిగించే స్థాయికి నువ్వు ఎదుగుతున్నావా లేదా? నిన్ను నువ్వు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకో, ఏ పరిస్థితుల్లో ఉన్నా. చాలాసార్లు మనం దేవునితో పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఆదరణ కలిగించేటువంటి పద్ధతి 2 చోట్ల ప్రారంభమవుతుంది. మొదటిది మాట, మొదటిది మాట, రెండవది పరిచర్య లేక సహాయం. ఈ రెండింటితోనే పోల్చబడతా ఉంటుంది. ఏం జరిగింది? అప్పటికే పౌలుకి త్రోయ నుంచి వచ్చేసేటప్పుడు తిమోతి, ఈ తీతు దొరికాడు. ఈ తీతు దొరికిన వెంటనే ఈ టైటస్కి ఏం చేశాడంటే, చూసి అబ్బా ఇలాంటి తోడు కనుక నా పక్కనుంటేనా అనుకున్నాడండి. వెంటనే తీతు పౌలుకి అటాచ్ అయ్యాడు. తీతుకి వాడు చెప్పాడు, టైటస్, తీతుని ఇంగ్లీష్లో టైటస్ అని అంటారు, టైటస్ నీకు ఒక లెటర్ ఇస్తాను, ఈ లెటర్ పట్టుకెళ్ళి నువ్వు కొరింతికి ఇవ్వు అన్నాడు. పాస్టర్ గారు ఏముంటుంది ఆ లెటర్లో అన్నాడు. ఏముంటుంది అంటే ఫుల్ వార్నింగ్లు ఉంటాయన్నాడు. పట్టుకెళ్తే నన్ను ఏమైనా కొడతారేమో, పర్లేదు కొట్టించుకో అన్నాడు. ఓకే ప్రభు ఇచ్చేయండి అన్నాడు. అంతే ఆ లెటర్ రాసి ఇచ్చేసాడు, పట్టుకుని వెళ్ళిపోయాడు టైటస్. పట్టుకుని వెళ్ళిపోయి ఎవరికి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చాడండి.
వాళ్ళు చదువుకోవడం ప్రారంభించారు. ఆ సంఘంలో పూర్తిగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ పౌలు ఎండగడిచాడు. ఇలాగలా లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వలేదు ఆ లెటర్లో. ఆ లెటర్ చదివిన వెంటనే వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకొచ్చిన ఏం చేస్తారు, ఎరా మేమేమనుకుంటున్నావురా, మేమంతా పరిశుద్ధాత్మ లేనుడు అనుకుంటున్నావురా అని చెప్పి చితగొడేయాలి. అలాంటి దానికి కూడా రెడీ అయ్యాడు. అయితే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా, తనను పంపించినప్పుడు ఎంతో గొప్పగా తనను ఎలాగైతే పౌలు గారితో ఉన్నాడో అంత ఆదరణతో వెళ్ళాడండి. పౌలు గారి మీద పూర్తి లక్ష్యాన్ని ఉంచుకుని అక్కడికి వెళ్ళాడు, చేసేసాడు. చేసేసి తీతు అక్కడికి వచ్చి అక్కడ పౌలు గారికి కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటో తెలుసా, ఒక మొట్టమొదట పౌలు గారు మీరున్నప్పుడు మిమ్మల్ని ఎలా చేర్చుకున్నారో నన్ను కూడా అలాగే చేర్చుకున్నారు అని చెప్పాడు. పౌలు గారికి చాలా అమ్మ బారీసీ చేసుకున్నారన్నమాట. అయితే రెండోది, తనను మిమ్మల్ని ఎలా అంగీకరించారో నన్ను అలా అంగీకరించారు అని చెప్పాడు. మొదటిది రిసెప్షన్, సెకండ్ది యాక్సెప్టెన్స్, అంగీకరించారు అని చెప్పాడు. మూడోది, పౌలు గారి ద్వారా అయితే ఎలాంటి హెచ్చరికలు అయితే ఇస్తాడో ఈ తీతు ద్వారా కూడా అలాంటి హెచ్చరికలే వెళ్ళినప్పుడు వాళ్ళు సాత్వికంగా స్పందించారు అని చెప్పాడు. ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ ఫీలింగ్స్, ఎమోషనల్గా చక్కగా ఫీల్ అయ్యారు. తరువాత తను పంపించిన వ్యక్తిని ఇలాంటి హెచ్చరికలు ఇచ్చారా పౌలు గారు, సరే అయితే ఆయన మాట మేము లోబడతామని గౌరవించారంట. ఈ మాటలు మళ్ళీ తీతు వచ్చి చెప్తునేటప్పుడు పౌలు గారు ఉబ్బిపోయి ఉన్నాడు. అమ్మా ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప సహాయం అండి, ఇంత గొప్ప సహాయం చేయటానికి దేవుడు ఎంత గొప్పవాడు కదా అని పౌలు ఆదరణ పొందాడు అనే విషయాన్ని అక్కడ మనం చెప్తున్నాం. మరి ఈరోజు నీ జీవితంలో కూడా ఎక్కడైనా ఏదైనా కార్యాలకు వెళ్ళినప్పుడు, ఏ ప్రదేశంలో నువ్వు ఉన్నప్పుడు నీ వలన అలాంటి ఆదరణ దొరుకుద్దో లేదో చెక్ చేసుకో. ఆ ప్రదేశంలో నీ సాక్ష్యమే కావచ్చు, నీ పాటలే కావచ్చు, ఏవైనా సరే. మొన్న నాకు ఒక బ్రదర్ వచ్చి ఒక మాట చెప్తున్నాడు, పాస్టర్ గారు మీ చర్చ్ నుంచి ఆవిడ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు రానివ్వకండి అన్నాడు. ఏమైందన్నాను, ఆవిడ వచ్చిన వెంటనే మాకు సరిగ్గా క్యారేజీలు పెట్టి పిల్లల క్యారేజీలు పెట్టే టైం అండి, పనులు ఎప్పుడు ఉంటాయి రా ప్రార్థనకని చెప్పి అందరిని కూర్చోబెట్టద్దంట. పిల్లలకి క్యారేజీలు పట్టుకెళ్ళటానికి ఊరుకోదండి ఆవిడ, బుధవారం వచ్చేస్తుంది కూర్చుండిపోద్ది, అందరిని మొదలు పెట్టేసి పాటలు పాడించి మాకు క్యారేజీలు పెట్టనివ్వదు, పిల్లలకి క్యారేజీలు పట్టనివ్వదు, 3 గంటల వరకు ప్రార్థన నడిపించి వెళ్ళిపోతుందండి పాస్టర్ గారు, ఆవిడ రాకుండా ఉంటే మేము నెమ్మదిగా ఉంటామన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. వీళ్ళకి ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన చేయించేస్తున్నామనే వ్యామోహాలే కానీ అక్కడ పరిస్థితిని వాడు అర్థం చేసుకోలేని ఆత్మ నడిపింపు లేని మూర్ఖ ప్రార్థనలు. ఇలాంటి వ్యక్తులకు మనం చాలా దూరంగా ఉండాలి. నేను ఆమెను పిలిచి చెప్పాను, అమ్మ నిన్ను ఎవరు పంపించారు అని. నాకే ప్రేరేపణ వచ్చేస్తుందండి అంది. ఇలాంటి ప్రేరేపణ గాళ్ళని నమ్మకండి, పంపబడిన వారిని నమ్మండి. అందుకే పరిచర్ ఎప్పుడు దూరపోవడం కాదు, పంపబడడం. దే షుడ్ బి సెంట్. వాళ్ళని పరిశుద్ధులను పిలిచి వారి మీద తలల మీద చేతులుంచి నూనె పోసి ప్రార్థించి పంపిస్తారు పరిచర్యక. వాళ్ళు జ్ఞానంతో ఆత్మతో నిండుకున్నవారు, వీళ్ళు ఓన్లీ జ్ఞానంతో నింపబడిన వారు, ఉద్రేకాలతో నింపబడిన వారు. ఇలాంటి వాటి పరిచర్యని అంగీకరించకండి. దేవుడు ప్రతిసారి ఒక వ్యక్తి వలన చక్కటి ఆదరణ కలిగిస్తాడు. మరొక వ్యక్తిని మీకు చూపించాలి, అతని పేరు బర్నబా. ఏం పేరు? ఇతనికి ఒక టైటిల్ ఉంది, ఏంటంటే ఆదరణ పుత్రుడు. ఏం చేస్తాడంటే వెళ్ళిన వాళ్ళందరికీ ఆదరిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వలన పరిపూర్ణమైన ఆదరణ కలిగి ఉండేటువంటి లక్షణం నీ జీవితంలో ఉందో లేదో పరిశీలించుకో. హౌ ద బర్నబా అండ్ హౌ యువర్ సెల్ఫ్. నేను ముందు బర్నబా చెప్తాను, పక్కన నేను అని అంటాను. నేను అన్నప్పుడు నేను కాదు, నువ్వు చెక్ చేసుకో. ఏం చేద్దాం, ఈయన ఎప్పుడు ఏం చేసేవాడంటే ధైర్యంగా మాట్లాడతాడండి బర్నబా. నేను బర్నబా ధైర్యంగా మాట్లాడతాడు. నేను ఎందుకు నీలో ఆదరణ లేదు? బికాజ్ ఆదరణ పుత్రునిలో ఒక లక్షణం నీకు తెలియలేదు, ధైర్యంగా. అతను ధైర్యవంతుడు అని అంటే భలే ఫిజికల్ బోల్డ్ కాదు, అది ఇన్స్పిరిట్, ధైర్యముగా మాట్లాడేవాడు అండి. ఎవడు ఎలాంటి వాడు వచ్చినా ధైర్యంగా నిలబడి మాట్లాడతాడు బర్నబా. పక్కన నువ్వు ధైర్యంగా నిలబడగలవా? మీ ఆఫీస్లో నువ్వు ధైర్యంగా నిలబడగలవా? మీ వీధిలో మీరు నిలబడగలరా? మీ ఉద్యోగం చేసే ప్లేస్లో మీరు ధైర్యంగా నిలబడగలవా? అధికారులు కిందోళ్ళు మరి నా ప్రమోషన్ ఆ చేతిలో ఉంటుంది, అవన్నీ నాకు అనవసరం. దేవుని ఆత్మ వలన కనుక నువ్వు నిలబడితే ప్రమోషన్ ఎవరి కోసం రాదండి, ఫైల్ మారిపోయి నీది వచ్చేస్తుంది. మీకు ఎవరికైనా అలాంటి విషయాలు నమ్మకం కలిగి ఉండాలంటే ఏదైనా క్రిస్టియన్ బుక్ డిపోలోకి వెళ్ళి వన్య అనేటువంటి చిన్న పుస్తకం ఉంటుంది, ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. అది వన్య అనేటువంటి ఒక సైనికుని స్టోరీ పుస్తకం ఉంటుంది, అది చదువుకోండి. అది మీ ఇంట్లో పెట్టుకోండి, మీ పిల్లలకి అది కథలు కథలుగా చెప్పండి. అంటే సైన్యము అనంటే కఠినంగా ఉండే ప్రదేశాల్లో కఠినమైన నాయకత్వం కింద దేవుని నమ్మిన వ్యక్తి సెలవు సంపాదించుకోవడం, ప్రయాణానికి ఏర్పాట్లు, బయటకు రావడం, పరిచర్యకు నిలబడడం, ఎన్నో అద్భుతాలు చూస్తాడు. దట్ ఈజ్ ఓన్లీ బై ఫెయిత్. అధికారపు పరిస్థితులు ఎలాంటివైనా నువ్వు దేవుని కొరకు ఉంటే అధికారి నీకు దాసుడు అయిపోతాడు. ధైర్యంగా మాట్లాడతాడు బర్నబా. నీ సంగతి ఏంటి? నెంబర్ 2, దేవుని కొరకు తెగింపు ఉంది బర్నబాలో. నేను
నేను ఏం మాట్లాడరు, బర్నబాకి తెగింపు ఉంది నాకు, ఏట్లేదు తెగింపు లేదా, ఓకే. నెంబర్ త్రీ, దేవునిని బట్టి హెచ్చరించగలిగిన వాడు, హీ కెన్ వార్న్. నేను ఏంటండి అలా చూస్తారు, వార్న్ చేస్తాడు బర్నబా, ఎవడేం తప్పు చేసిన ఊరుకోడు, వార్నింగ్ ఉంది. నేను మనకి ఎందుకులే, దేవుణ్ణి బట్టి సహకరించేవాడు, సచ్చే హంబుల్ మ్యాన్, ఏ పరిచర్య వచ్చినా దేవుని బట్టి సహకరించేవాడు. నేను ఎక్కడేదో సహకరించామో అన్నట్టుగా కనసాగర ఉంటుంది, ఆ సహకారంలో కూడా ఎవడైనా గుర్తిస్తున్నాడు లేదా, అటు ఇటు చూసి ఆ గుర్తిస్తున్నాడు చీపురు అండి, వాళ్ళు చూసేటప్పుడు ఫోటో వస్తున్నా మా తీరా బర్నబా, అవేం సంబంధం లేదు, తను చేసే పని ఎప్పుడు కూడా సహకరించేవాడు, దేవుని ద్వారా భరించేవాడు బర్నబా. ఏ పొజిషన్ వచ్చినా హీస్ రెడీ టు ఫేస్, భరించేవాడు. నేను నేను ఏదో ఒకటి చెప్పండి, నేను భరించానో భరించనో అనేదో నేను నేను అన్నట్టే మిగిలింది లాస్ట్కి. భరించేవాడు బర్నబా, నేను వెరీ గుడ్. దేవుని బట్టి తనను తాను ఇచ్చేసుకోగలిగినవాడు బర్నబా. నేను ఏమి ఇచ్చేవాడు చెప్తాను, ఇప్పుడు ఇచ్చేసుకుంటే వాళ్ళు చెప్తారు, అతనికి కొంత భూమి ఉందంట, నేను చెప్పలేదు బైబిల్ చెప్పింది, దాన్ని అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడంట. అన్నయ్య సప్పిరలా కాదుండో, ఏది కొంత బ్యాంకులో వేసి కొంత ఎఫ్డి వేసి కొంత ఇంకో చోట పెట్టి పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ వడ్డీ దీనికి కలిపి అతను ఇదంతా సేవకే అన్నట్లేదు ఫీలింగ్ లేదు, దబ్బును పడి చచ్చాడు అప్పుడు, అలా డియలేదు, ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు దేవుడు ఎప్పుడు, అంతే దాన్ని వదిలేసేయండి. నిజం చెప్పండి, బర్నబా తనను తాను ఇచ్చేసుకునేవాడు, తన దగ్గర నుంచి ఇచ్చేసుకునేవాడు. మన సంగతి ఏంటి, ఈరోజుకి దేవుని సేవకులు బర్నబాలను వెతుకుతూనే ఉన్నారు చూడండి, ఏ సభలోనైనా ఏ సంఘంలోనైనా, ఇవ్వండి 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 ఇవ్వండి, ఇదిగో మా అకౌంట్లు నింపండి నింపండి. వీళ్ళేమో ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ చేస్తాడంట, అది తప్ప, అందుకే వీళ్ళు అడుక్కుంటున్నారు మన దగ్గర, మన వాళ్ళకి దేవుళ్ళు ఈ డబ్బులు ఇవ్వడం దగ్గర. నిజానికి బర్నబా తను దేవుని బట్టి ఎవరినైనా చేర్చుకునేవాడు, బర్నబా చేర్చుకునేవాడు. నేను నేను ఈ రోజుల్లో ప్రమాదం కూడా లేండి, తెలియనివాడిని చేర్చుకుంటే అది సేవన్నా దేవుడన్నా చాలా జాగ్రత్తగా చూసి తీసుకో, రోజులు మారినాయి అంతే. సరే, దేవుని కొరకు తనకు తానుగా అప్పగించుకున్నవాడు బర్నబా. నేను నేను పిలిస్తే వచ్చేవాడిని కదా, చెప్పచ్చు కదా, అడగచ్చు కదా, ఒక మాట చెప్తే మిస్ అయిపోయారు, ఎవరు నేనే నువ్వా, నన్ను ఒక ఆయన ఎప్పుడైనా పిలవను బ్రదర్ నేను వచ్చేస్తాను బ్రదర్ అని, నేను ఎప్పుడూ పిలవను, ఒకసారి పిలిచాను బ్రదరు వస్తానన్నారు, నేను వెళ్తున్నాను ఆన్ ది వే, వెహికల్ ఖాళీగా ఉంది వస్తానని సండి సరే ఫోన్లోని, నాకే తుఫానా సునామీ ఏంటి బ్రదర్ సౌండ్ వచ్చింది అని, అంటే మా అత్తగారింటికి వెళ్తానికి రిజర్వేషన్ చేయించుకుందామని రైల్వే స్టేషన్లో ఉన్నాను బ్రదరు, ఇప్పుడు మీరు రమ్మంటున్నారు అని, మీ ఇష్టం రాకపోయినా పర్లేదు మీరు అడిగారు కదా అందుకు పిలిచాను అంటే, నువ్వేదో డిసైడ్ చేయి, సౌండ్లు సప్పుళ్ళు మిమిక్రీ ఏమన్నా, నువ్వు అంటే ఇంకోటికి ఆఫర్ వెళ్తుంది, లేదు నువ్వు అంటే బయటిరా, బయట బండి ఉంది ఎక్కాను, రాలే. ఆ తర్వాత ఆయన అన్నాడు, దేవుడు టైం కాదు అనుకుంటా అన్నాడు, ఈడిస్తనద్దు దేవుడు టైం కాదా, ఆడికి దేవుడు ముందు చెప్పి దర్శనంలో చూపించి బండి బయటకు వస్తుంది, అప్పుడు నేను ఫోన్ చేస్తాను, అప్పుడు ఫోన్ ఎత్తి అంత ఆత్మ ప్రత్యక్షత ఉన్నాడైతే ఇదంత ఎందుకో, దేవుని టైం కాదు, ఎలా సమాధాన పడిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు సేవకురకు, బర్నబా అలాంటి కాదండో. అంతేకాదు, బర్నబా దగ్గర ఒక గొప్ప విషయం ఉందండి తెలుసా, ఎవరికోసమైనా ఎక్కడైనా లోబడి ఎవరితోనైనా జత పని వాడిగా ఉండగలడు, హీ కెన్ అసిస్ట్, హీ కెన్ వర్క్, హీ కెన్ మూవ్, హీ కెన్ డూ, ఎవరితోనైనా సరే హ్యాపీగా పనిచేయగలడు. మనం నేను మాట్లాడరే, నాకు ఈ లక్షణం లేదు, ఐఎమ్ బ్లాక్ బిహైండ్ దిస్, నాకు ఈ విషయంలో అందరితో పాటు కలిసి పనిచేయగలిగే కృప కావాలని నేను అడుగుతున్నాను దేవుణ్ణి. ఆ దిగి పనిచేయగలగటం, వెళ్తే ఏ పనైనా చేస్తాను కానీ వెళ్ళడమే ప్రాబ్లం, ఎలాంటి పని చెప్పినా ఐఎమ్ రెడీ, నేను పైన అసలు కూర్చోడానికి ఎప్పుడు ఇష్టపడతాను, కిందకు పని చేయడానికి ఇష్టపడతాను, కానీ చాలా సందర్భాలలో ఆ యూనిఫార్మిటీ ఆ హార్మోనిక్గా పనిచేయగలగటం
బర్నబ మనలో లేడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, మనం ఎందుకు బర్నబలా ఉండలేకపోతున్నామో. ఒక వ్యక్తిని ఆదరణ పుత్రుడని చెప్పగలిగినట్లు నీ ఇంటికి నువ్వు ఎందుకు ఆదరణ పుత్రికగా ఆదరణ పురుడుగా ఆదరణ పుత్రుడుగా నువ్వు మారలేకపోతున్నావో చెక్ చేసుకో. దేవుని ఆదరణ కలిగి ఉండడం అని అంటే చిన్న విషయం కాదు, కానీ అది అసాధ్యమైనది కూడా కాదు. చాలాసార్లు మనం భయపడిపోతున్నాం, మనమంటే భయం వచ్చేస్తుంది, బాబోయ్ అనిపిస్తుంది, ఆహా అనిపిస్తట్లా. ఎందుకు తేడా? ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ వొకాబులరీ. మాట చేతలు చాలా బాగుంటాయి, మాటలు బాగోవు. మాటలు చాలా బాగుంటాయి, చేతలు బాగోవు. ఈ రెండు ప్రదేశాలలో మనం ఆదరణ కలిగిన లక్షణాన్ని మనం చూపించలేకపోతున్నాం. ఒక సహోదరి చెప్తా ఉంది, ప్రార్థన చేస్తానండి, ఏ రోజు వెళ్తానా కానీ వెళ్ళిన తర్వాత నా విశ్వరూపం చూపిస్తానంది. ప్రార్థన చేయడం ఏంటి, విశ్వరూపం చూపించడం ఏంటి? అసలు దీనిలో మార్పు వచ్చినట్టా, మార్పు వచ్చినట్టు నటిస్తున్నావా? అంటారు అదే పాస్టర్లు అంటారు కదా, రే తెల్లకోటు తీశారంటే నేను మనిషిని కాదన్నాడు. అంటే తెల్లకోటు కింద ప్రభు ఆత్మ ఉండిపోయిందా? ఆ తీగానే లోపల ఆత్మ బయటకు వస్తుందా? దావీదు సింహాన్ని చీల్చినట్టు నువ్వు ఎవడని చీల్చేస్తావా? యేసు ప్రభువులో అలా రెండు మనుషులు లేరే. ఆ నిజమైన ఆదరణ, ఏ ఆదరణతో దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడో అని చెప్పే మాటను మర్చిపోతాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2:4 చదవండి. 2 Corinthians 1:4. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడు. ఇది చాలా పజిలింగ్ వర్డ్, ఆదరణ. ఇదే మాట రిపీట్ అవుతూ ఉంటుంది, కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తే చాలా సింపుల్ వర్డ్. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు. ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఎవరికైనా ఈ అనుభవం ఉందా? దేవుడు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నాడో, ఏ శ్రమలో ఉంటే దేవుడు మీతో ఆదరిస్తున్నాడో, అలాంటి శ్రమలో మీరు ఇతరులని ఆదరించాలంట. ఆదరించగలరా? అలాంటి అనుభవం మీకుందా? మొన్న నేను ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. తన భర్తను కోల్పోయి దుఃఖంలో ఉందని చెప్తే, సరే కొంచెం ఆదరణ కూటం అంటారు కదా అది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్ళాను నేను. ఆవిడ మన సంఘస్థురాలు కాకపోయినా ఆవిడ ఆత్మీయురాలు కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆవిడ నాతో అంది, పాస్టర్ గారు మీరు వచ్చారు ఏంటి అంది. అమ్మ ఇలా తెలిసింది బ్రదరు ప్రభు పిలిచారు వెళ్ళారని సరే అంటే, ఏమండి ప్రభు పిలిస్తే మనం అక్కడికి వెళ్ళాలి కానీ మీరు మా ఇంటికి రావడం ఏంటండి అంది. అమ్మ నేను నీకెంత ధైర్యం ఎలా వచ్చింది బాబు, అసలు నీకు నిజంగా నా నోట్లో ఆదరణ మాటలు లేవు. ఇంకా ఆవిడ నన్ను ఆదరించి పంపించింది, ఇంకెప్పుడు ఇలా తిరగండి ఎలా చుట్టూ, వాళ్ళు ఎవరు తిరుగుతారు మీరు తిరిగితే అర్థమేముందా బాబోయ్. అసలు అమ్మ నీ ధైర్యానికి దీన్ని మొండితనమానాలో, ఆదరణ తిరిగి ఇచ్చే ప్రాప్ చాలా గ్రేట్ సిస్టర్ మీరు అని అంటే, అప్పుడు ఆవిడ బయటకు వచ్చి పంపించేటప్పుడు కారు దగ్గరికి వచ్చి ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారు మా ఆయన ఎక్కడికి వెళ్ళాడండి, దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎవరు పిలిస్తే వెళ్ళాడండి, డాక్టర్ పంపించలే ఆయన పిలిస్తే వెళ్ళాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఒకరోజు తిరిగి వస్తారు కదా, ఆ రోజు చూస్తాం కదా మీ ప్రసంగమే అంది. వందనాలు తల్లి నన్ను వెళ్ళిపోని. కారు ఎక్కేసిన తర్వాత ఒకటి గుంగురం అంటుంది ఆవిడ శబ్దం ఏంటంటే, ఇంకా ఆదరించడానికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆవిడ ఫుల్ ఉతికి ఆరేసి పంపించి ఉంటుంది. ఆదరణ కూటం లేదాడు ఇంట్లో, చెప్పింది అలా పాస్ గారికి, నేను వేరే చోట వింటున్నాను, నేను తింటున్నాను నీ దగ్గర తెల్లన్నం కన్నా నా దగ్గర బిర్యానీ బాగుంది, నేను ఇంకే ఆకలి లేదు, దయచేసి మీరు మా ఇంటికి వచ్చి ఆదరణ కూటలు గట్ట పెట్టకండి అందంట. ఆదరణ కూటం లేదు, వాళ్ళు బంధువులందరూ నా దగ్గరికి వచ్చి నీ ప్రసంగం వల్లే మా చెల్లి పాడైపోయింది, ఓరు నాయన నన్ను ఎందుకు లిస్టులోకి లాగుతావు. ఆవిడకి ధైర్యము దేవుడిచ్చాడు, ఆమె ఆదరణ దేవుని దగ్గర పొందుకోవడం ప్రారంభించింది. నువ్వు నేను వెళ్ళి ఆదరించాల్సిన పనే లేదు, వెళ్ళి ఆ తిని రావడం తప్ప వదిలే, ఆవిడ అలాగే వెళ్ళని అని వాళ్ళ కూతురు వచ్చి చెప్పింది, అన్నా మా అమ్మ ఎలా నిలబడిందంటే ఎవడు చచ్చిపోయినా వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెళ్ళిపోయి ఎందుకు ఏడుస్తున్నారు, లాస్ట్ వీక్ మా ఆయన చనిపోయాడు నవ్వుతూ చెప్తుంటే వాళ్ళందరూ అలా చూస్తున్నారు. మా అమ్మ పడిన శ్రమలో దేవుని ఆదరణ ఎలా పొందిందో, ఎక్కడ దుఃఖం అంటే అక్కడికి వెళ్ళి ఆదరణ ఇవ్వగలుగుతుంది. దేవుని మాట ఉందన్నా, ఉన్నారు ఎవరన్నా ఇక్కడ అలాంటి అమ్మలో? ఎటు పోయినను శ్రమ, బయట పోరాటం, లోపల దుఃఖం, అయినా కూడా ఆదరించడం, ఉన్నారు ఎవరన్నా? ఒక్క పూట ఆ శ్రమను తాడుకోలేక రెండో రోజు ప్రార్థన చేయండి అని అంటే, ఆ చేద్దాంలే పడుకోండి మీరు, నేను చేసుకుంటానులే వెళ్ళు,
ఏది నీ లోపల ఆ దేవుని యందు ఆ గొప్ప నిరీక్షణ ఏది, ఆ గొప్ప ధైర్యం ఏది, గొప్ప బలం ఏది? నీ దగ్గర ఉంటే నువ్వు ఇవ్వగలవు. ఆ సిస్టర్ని చూసి నేను ఇప్పటికీ అనిపిస్తుంది, నిజంగమ్మా దేవుడు శ్రమంతటిలో నిన్ను ఎలా ఆదరించాడో నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులు సంఘంలో లేవాలి, అలాంటి కుటుంబాలు లేవాలి, అలాంటి నాయకులు లేవాలి, అలాంటి పరివారు లేవాలి, అలాంటి విశ్వాసులు లేగాలి. అది చూచిన ప్రజలు యేసు ప్రభు నమ్ముకుంటే ఇలా ఉంటారా అని చెప్పగలిగే స్థాయికి అన్యజనులు నిన్ను చూసి మారాలి. అది క్రైస్తవ్యం అంటే. నిజానికి అబ్రహాంతో పిల్లలు లేనప్పుడు అబ్రహాముని దేవుడు దర్శనాల ద్వారా ఏం చేశాడు? ఆదరించాడు. ఆదరించి దేవుడు శ్రమలు ఆదరిస్తాడు పిల్లరా. అప్పుడు మీరు కూడా వెళ్ళి ఏం చేయాలి? ఆదరించాలి. నేను మొన్న ఒక ఆమెను అడిగాను, అమ్మ నీకు ఇప్పుడు లేక 12 సంవత్సరాలకి సేవకు వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు కదా, ఎలా ఉన్నావు, ఏంటి పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి నేను వెళ్తున్నావా అని అడిగితే ఊరుకోండి పాస్టర్ గారు, వాళ్ళిద్దరూ మా మాట వినకపోతే వాళ్ళిద్దరిని మాట వినిపించుకోవడానికి ఒకడినేమో కెరటలో పెట్టాను, ఒకడినేమో బాక్సింగ్ ఇది స్కేటింగ్లో జాయిన్ చేశాను, వాళ్ళిద్దరు వెనకతల పొద్దున పూట ఈయనకతల రాత్రిపూట ఆడనికతలు తిరుగుతుంది సరిపోయింది నాకు, ఇంకెవరింటికి వెళ్ళి ఆదరిస్తాను అంది. అలాగే తయారవ్వండి, ఎంతసేపు వాళ్ళు వెనకాతలు తిరగండి, ఆ తర్వాత కూడా మీరు వాళ్ళ వెనకతలే తిరుగుతారు, ముద్దెట్రా నేనా ముద్దెట్రా అనుకుని వాళ్ళ వెనకతలే తిరుగుతారు. దేవుని పద్ధతిలో నిన్ను ఎలా ఆదరించాడో, నీ శ్రమలో దుఃఖంలో నీ పక్కన దేవుడు ఎలా ఉన్నాడో అలాంటి వారిని వెతకండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి, అమ్మా నాకు 12 ఏళ్ళు పిల్లలు లేరురా తల్లి, నేను ప్రభువులో నిలబడ్డాను, ప్రభువు నందు నిరీక్షణ కలిగి ఉన్నాను, ప్రభు వాగ్దానాలు నమ్మాను, ప్రార్థనలో ఉన్నాను, ఇదిగో దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు, ఇదిగో నాకు ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు, శ్రమలో ఉన్న వారిని ఆదరించండి. ఆదరణ లేదే, అందరూ ఎక్కడో చోటు బయటకు వచ్చారు, కానీ ఎవ్వరూ ఆదరణ తిరిగి ఇవ్వడానికి లేరు. ఎందుకంటే అనుభవించింది సవత తల్లి ప్రేమను పట్టుకున్నారు మీరు, నిజమైన తల్లి కలిగిన ఆదరణను క్రీస్తుని పట్టుకోలేకపోయారు కాబట్టి మీరు ఇవ్వలేకపోతున్నారు. దయచేసి దావీదు యుద్ధాలు జరగాల్సి వచ్చినప్పుడు తన ప్రవక్తల ద్వారా వెళ్ళి ఆదరణ తెచ్చుకునేవాడు, ఎలాలో వద్దని విచారణ చేసేవాడు, దీర్ఘదర్శుల దగ్గరికి వెళ్ళేవాడు. ప్రతి సందర్భంలో యేసు ప్రభు వారి వరకు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు తన ఆదరణనిచ్చి వారిని ధైర్యపరిచాడు. నేటి దినాల్లో దేవుని ఆదరణ ఎందుకు కరువు అయింది? కరువు అవ్వలేదు. మనము ఆయనకు అందుబాటులో లేము, మనం ఆయన మాటను కొనసాగించలేకపోతున్నాం, మనం ఆత్మయందలి తీవ్రత కలిగిన వారమే ఆదరించే శక్తిని పొందలేకపోతున్నాం. ఇప్పుడు నువ్వు కూడా కళ్ళు తెరిచి చూస్తే నీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు దేవుని మాట తెలియక, దేవుని ప్రేమ తెలియక ఆదరణ లేని వారు చాలామంది ఉన్నారు. వారిని పలకరించడం, ప్రార్థన చేయటం, సహాయం ఇవ్వడం, ఒక వాక్యం చెప్పడం, ఒక చిన్న మాట వారిని ప్రోత్సహించడానికి నీ నోట్లో నుంచి ఆదరణ మాట ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీ ద్వారా పనిచేయటానికి ఆయన నిన్ను రక్షించుకున్నాడు. చాలామంది ఈరోజు మనం ఆయనకు అందుబాటులో లేక మనకు కావాల్సిన వాటికి దేవుళ్ళు ఆడుకోవడానికే దేవుణ్ణి పట్టేసుకుని ఎంతసేపు అవి ప్రార్థనలు, యాచనలు, కన్నీళ్ళు, మొర్ర, అంగలార్పు, నీ సెల్ఫిష్ అయిపోయింది తప్ప భారం లేదు ఎవరికి కూడా. ఆ భారం కలిగిన ప్రతి వ్యక్తికి దేవుడు చాలా అద్భుతంగా పనిచేసేవాడు అయ్యున్నాడు. నీ జీవితంలో ఇప్పటికైనా మించిపోలేదు, నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ వాక్యాన్ని గట్టిగా పట్టుకుని వాక్యంలో ఉన్న ఒక వ్యక్తుల ద్వారా ఆ గొప్ప ఆదరణ పొందుకున్న గొప్ప సేవకులు నిలబడినప్పుడు నీ ద్వారా కూడా అలాంటి సేవకులు నిరీక్షణ కలిగి ఉండాలి కదా. నీకు 2 ప్రశ్నలు. మొదటిది, నీ వలన నీ కుటుంబము కానీ, నీ బంధువులు కానీ, నీ రాక వల్ల కానీ, నీ పోక వల్ల కానీ ఎవరికైనా ఆదరణ కలిగిస్తున్నావా? 2, నీ సంఘంలో నీ ఉనికి వల్ల, నీవు చేసే పని వల్ల, నీ కాపరి లేక నీ సంఘ నాయకత్వం నీ వలన ఆదరణ పొందుతుందా? నువ్వు వెళ్ళిపోతే బాగుందని హృదయంలో నెమ్మది కలిగి ఉంటుందా? ఈ 2 విషయాలకి నీ దగ్గర సమాధానం ఉండాలి. 1, నీ చుట్టుపక్కల, 2, నిన్ను ఏర్పాటు చేసుకుని స్వరక్తమిచ్చి కొనిన సంఘంలో నీ వలన ఆదరణ దొరుకుతుందా? ఏంటి 2 విషయాల్లో సమాధానం నీ దగ్గర ఉందా? నీ చుట్టుపక్కల కానీ నీ కుటుంబాల్లో కానీ ఆదరణ దొరుకుతుందా నీ వల్ల? ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఆకలి తీరుస్తుందేమో అనుకున్నాడు, చెట్టు పచ్చగా ఉంది, ఆ చెట్టుకు కాయలు లేవు. ఆ మరుసటి సాయంత్రానికి ఆ చెట్టు ఎండిపోయింది. ఆదరణ అనే ఫలం కొరకు ప్రభువే కనుక ఈ రాత్రి నిన్ను వెతికితే, నీ దగ్గర ఉండకపోతే, నీవు బ్రతికి ఉన్నానని నువ్వు పేరు పట్టుకే కానీ నువ్వు చచ్చిన దానివే. ప్రార్థన చేద్దాం.